విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములకు సృష్టికర్తవైన మా దేవ, మీ పవిత్ర నామమునకు మీ పరిశుద్ధ నామమునకు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ముగింపు దినాన ముగింపు మాటలుగా మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మీరు వ్రాయించిన మాటలు మీరు అనుకున్న విధంగా మీ పిల్లలకు బోధించడానికి తగిన జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి. మరియు మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభువ వెత్తబడుతున్నటువంటి వాక్యం దుష్టుడెత్తుకుని పోకుండా కాపాడుకుని మీ పిల్లల హృదయాల్లో ఫలింపజేసుకున్నట్లుగా తండ్రి, మంచి నేలను ఎత్తబడినటువంటి విత్తనం వలె ఈ మాటలు ప్రభువ మీ పిల్లలను జీవింపజేయునట్లు సహాయం చేయమని క్రీస్తునామలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి గతించిన 2 దినాలుగా ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మనం ఆలోచించడం జరిగింది. ఈ ముగింపు దినాన ముగింపు మాటలుగా దేవుని మాటలు మనం ఆలోచించబోతున్నాం. గనుక జాగ్రత్త వహించి హృదయాన్ని సిద్ధపరుచుకొని ఈ మాటల్ని మీ హృదయం అనే పలకల మీద వ్రాసుకొని దేవునిలో మీరందరూ వర్ధిల్లాలని, మీ కుటుంబాలన్నీ కూడా వర్ధిల్లాలని ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రియులరా, మతము అనేది చాలా ప్రమాదకరమైనదని, అది మనిషి మనస్సును మార్చలేదని, ఆ మత పిచ్చి పట్టినవాడు మూర్ఖుడుగా భయంకరుడుగా సమాజంలో కొనసాగుతాడని అనేకమైన వాస్తవాలు తొలిదినాన నిన్నటి దినాన కూడా మనం తెలుసుకోవటం జరిగింది. అలాగే దేవుడు ఏర్పరిచినటువంటి క్రైస్తవ్యము అనే ఈ చక్కనైన మార్గాన్ని కూడా ఈ కడవరి దినాల్లో కొంతమంది కలుషాత్ములు ఒక మతంగా చిత్రీకరించి ఒక మతంగానే సమాజానికి పరిచయం చేస్తూ మత సంబంధమైన సిద్ధాంతాలను ఈ క్రైస్తవ్యులకు చొప్పింపజేసి సమాజాన్ని వక్ర మార్గంలో నడిపిస్తున్నారన్న వాస్తవాలు కూడా నిన్నటి దినాన మనం చూడడం జరిగింది. అయితే ప్రియులరా, దేవుడు మనసు మార్చడానికి, ఒక మనిషికి వివేకాన్ని పుట్టించడానికి, ఒక మనిషిని వివేకిగా మార్చడానికి, వివేక మార్గంలో మనిషిని నడిపించడానికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా క్రైస్తవ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది క్రైస్తవ్యాన్ని బట్టి క్రీస్తు మాటల్ని బట్టి తమ మనసును మార్చుకున్నారు, మతాన్ని మార్చుకోలేదు. మనసు మార్చుకోవటం వేరు, మతం మార్చుకోవటం వేరు. మతం మనిషిని ఎలాగూ సంస్కరించలేదు, ఏ మతమైనా సరే మనిషిని సంస్కరించలేదు అని నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజున్న ఎన్నో మతాలలో మనుషులు ఉన్నారా మృగాలు ఉన్నారా అని మనం ఆలోచిస్తే మతాలలో మృగాలు మనకు కనబడుతున్నారు, మతాలలో యథార్థవంతులు లేరు, మతాలలో దుర్మార్గులు పెరిగిపోయారు, మతాలలో తమను తాము సంస్కరించుకున్న వారు లేరు, మతాలలో పాపభీతి కలిగిన వారు కూడా మనకు కనబడట్లేదు. వాళ్ళు యథేచ్ఛగా విచ్చలవిడిగా తమ పాప జీవితాన్ని, తమ మోసపు జీవితాన్ని కొనసాగించుకుంటూ ఈ సమాజంలో బ్రతుకుతున్న వారిగా మనకు కనబడుతున్నారు. ప్రియులరా, మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, పరిశీలన దృక్పథంతో దేవుని మాటల్ని ఆలోచించగలిగితే, దేవుడు మార్గం ద్వారానే మనిషి సంస్కరించబడతాడు, మార్గం ద్వారానే మనిషి పురోభివృద్ధిని సాధించగలుగుతాడు, ఆత్మీయంగా బలపరచబడతాడు అనే వాస్తవాలను దేవుడు మనకి తెలియజేశారు. ముఖ్యంగా గత చరిత్రను, పాతకాలపు చరిత్రను మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వాళ్లను సంస్కరించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆ సంస్కరణ వైపు అడుగులు వేయకుండా ఒక మతానికి రూపకల్పన చేశారు. వాళ్ళు కూడా ఒక మతాన్ని స్థాపించేశారు, అదే యోధ మతము. యోధ జాతికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇస్తే చివరికి వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఏమి స్థాపించేశారు? యోధ మతాన్ని స్థాపించేశారు. దానికి రుజువు మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 5వ వచనం
అపోస్తలుల కార్యాలు 26:5 వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని ఏమంటున్నాడు మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అపోస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు ఎవరట? పరిసయ్యుడట. శాస్త్రులతో పరిసయ్యులతో ఎప్పుడూ ప్రభుకి యుద్ధం జరుగుతూనే ఉండేది. ఎందుకు యుద్ధం జరిగింది? శాస్త్రులతో పరిసయ్యులతో ప్రభు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన పోరాటం చేశారు. ఎందుకంటే సత్యం కొరకు. సత్యాన్ని వాళ్ళు వక్ర మార్గంలోని తీసుకుని పోయి సమాజానికి సత్యాన్ని దాచేసి అసత్యాన్ని బోధిస్తున్నారు గనుక, సత్యాన్ని వక్రీకరించి అసత్యాన్ని బోధిస్తున్నారు గనుక, ప్రభు ఎప్పుడు కూడా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. సత్యస్థాపన కోసం ఆయన పరితపించారు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ పరిసయ్యులైతే ఎప్పుడూ ప్రభువు మీద తిరుగుబాటు చేశారో, ఏ పరిసయ్యులైతే ప్రభువును సిలువ వేయమని కేకలు వేసే వారి గుంపులో వాళ్ళు కూడా ఉన్నారో, ఏ శాస్త్రులు పరిసయ్యులైతే ప్రభువు మీద వ్యతిరేకులుగా మారిపోయారో, ఆ పరిసయ్యుల గుంపులోని వాడే ఎవరట? అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు ఆ పరిసయ్యుల గుంపులో ఉంటూ మన మతము అనే పదాన్ని వాడాడు చూడండి. మన మతములోని నిష్టగల తెగను అనుసరించి అంటున్నాడు. మన మతములోని నిష్టగల తెగను అనుసరించి. అసలు మతాన్ని దేవుడు స్థాపించాడా? తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల మధ్య మతాన్ని స్థాపించాడా? లేదు ప్రియులరా, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల మధ్య మతాన్ని స్థాపించలేదు. వాళ్ళకి నీతి మార్గంలో నడవండి అని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీ బ్రతుకులు దిద్దుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీరు భ్రష్టు పట్టిపోయి ఉన్నారు, అన్యజనుల ఆచారాలను సంప్రదాయాలను మీరు అనుసరిస్తున్నారు, వాళ్ళు ఎలాగైతే చెడిపోయారో మీరు కూడా అలాగే చెడిపోయి బ్రతుకుతున్నారు, గనుక మీ బ్రతుకులు మార్చుకోండి అని వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు తప్ప ఒక మతాన్ని దేవుడు ఎప్పుడు స్థాపించలేదు. కానీ వాళ్ళు దాన్ని ఎలా చేసేసారట? మతంగా చేసేసారు. ఆనాడు యూదులు దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తే మతంగా మార్చేసుకున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుడు ఒక మార్గాన్ని ప్రవేశపెడితే మతంగా మార్చేశారు. కొంతమంది ఇది మతము అని బోధించే పరిస్థితికి వెళ్ళిపోయారు. మత సిద్ధాంతాలకు రూపకల్పన చేశారు, మత సిద్ధాంతాలను ఏర్పరుచుకున్నారు. ప్రియులరా, అందుకే పౌలు మాట్లాడుతూ మన మతము అంటున్నాడు. అలాగే గలతీ పత్రిక 1:10, గలతీలకు రాసిన పత్రిక 1:14 కూడా జాగ్రత్తగా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1:14. దయచేసి మీ అందరూ బైబిల్ తీయాలి, మీ బైబిల్లో ఏముందో జాగ్రత్తగా చూడాలి. గలతీలకు రాసిన పత్రిక 1:14, 13 చూద్దాం ప్రియులారా. 13 చూద్దాం. పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? పూర్వమంది ఇతను, పూర్వమందు. ఇందాక మనం వచ్చినలో, ఇందాక చదువుకున్న వచ్చినలో నేను పరిసయుణ్ణి అన్నాడు. పరిసయుల సంతతికి చెందినవాడిని అన్నాడు. ఇప్పుడు అదే పౌలు ఏం మాట్లాడుతున్నాడు? పూర్వమందు నేను ఏ మతస్థుడిని అంటున్నాడు? యోధా మతానికి చెందినవాడిని అంటున్నాడు. నిజం ప్రియులరా, మనం పూర్వంలో ఏ మతానికి చెందిన వాళ్ళమో మనకు తెలియదు, కానీ నిజంగా మనం మతానికే చెందిన వాళ్ళం అయితే మృగాలుగానే బతుకుంటాం. అవునా? మతం ఎప్పుడు మనిషిని మృగంగానే చూపిస్తుంది. జాలి ఉండదండి వాడికి, దయ ఉండదు. కొట్టడానికి సిద్ధపడతాడు, చంపడానికి సిద్ధపడతాడు, నరకడానికి సిద్ధపడతాడు, ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ద్వేషిస్తాడు సహోదరుణ్ణి, సాటి సహోదరుణ్ణి ప్రేమించలేడు, ఆ ప్రేమను చిరకాలం కొనసాగించలేడు, ఆ ప్రేమలో వర్ధిల్లలేడు, దేవుని ప్రేమను చూపించలేడు. కారణం మతంలో ఉన్నాడు. మతంలో ఉన్నవాడు చంపటానికి వెనుకాడడు, మతంలో ఉన్నవాడు దేవుని మాటలను ఎప్పుడు పట్టించుకోడు, మతంలో ఉన్నవాడు దేవుని మాటలను తృణీకరిస్తూనే ఉంటాడు, మతంలో ఉన్నవాడు చీకట్లో నడుస్తున్నాడు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడట? మతంలో ఉన్నాడు. పరిసయ్యుణ్ణి అని చెప్పుకుంటున్నాడంటే ఆ శాస్త్రుల పరిసయ్యుల సంతతి, ఆ సంతతికి చెందినవాడు. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ భావజాలం ఎలాగైతే ఉందో, పౌలు గారి ఆలోచన విధానం, పౌలు గారి భావజాలం కూడా సేమ్ టు సేమ్, ఏమాత్రం తేడా లేదన్నమాట. వాళ్ళలాగే క్రూరంగా ఆలోచిస్తున్నాడు. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు పక్క నుండి చంపించేశాడు, దగ్గరుండి చంపించేశాడు. అంటే మతం అంత దౌర్భాగ్యకరమైనదన్నమాట. ఆ శాస్త్రుల పరిసయ్యులు వాళ్ళ మత పిచ్చి ఏ స్థాయిలో ఉందో చూడండి.
శాస్త్రులు పరిసయ్యుల మత పిచ్చి ఆ కాలంలో పౌలుకు కూడా అదే పిచ్చి. సో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపించేశారు దగ్గరుండి. అంటే మత పిచ్చి ఆ స్థాయిలో ఉంది. ఆ తర్వాత ఈ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, నేను యూదుల మతానికి చెందినవాడనై, 13వ వచనం, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు, యూద మతస్థుడనై ఉన్నప్పుడు, మతంలో ఉన్నప్పుడు, మతస్థుడనై ఉన్నప్పుడు అంటే మతంలో ఉన్నప్పుడు, నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి. దేవుని సంఘాన్ని ఏం చేశారట? అపరిమితముగా హింసించి. అపరిమితముగా హింసించి అంటే మతం హింసను ప్రేరేపిస్తుంది. ఇప్పటికీ చాలామంది క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ, మీరు గెలీలియోని చంపేశారు, సోక్రటిస్ని చంపేశారు, శాస్త్రవేత్తలను చంపేశారు అని చాలామంది మీద, రోమన్ క్యాథలిక్ మతానికి సంబంధించినటువంటి పాదర్ల మీద, పెద్దల మీద వాళ్ళు నేరారోపణ చేస్తూ ఉంటారు. ఒక శాస్త్రవేత్త వచ్చి, లేదు లేదు, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పాడు, భూమి తిరుగుతుంది అని చెప్పాడు, భూమి కదులుతుంది అని చెప్పాడు. వీళ్ళు బైబిల్ని సరిగా అర్థం చేసుకోక, భూమి కదలదు, భూమి తిరగదు, భూమి గుండ్రంగా ఉండదు అని బైబిల్ చదివి కాదు వాళ్ళు. మూర్ఖత్వపు భావాలతో కొంతమంది శాస్త్రవేత్తలను పొట్టను పెట్టుకున్నారు. అది మతం మార్గం కాదు. మార్గం అయితే చంపుతుందా? చర్చ్ అంటే సంఘం అండి. సంఘం మనిషిని చంపుతుందా? సంఘం మనిషిని చంపడానికి ఇష్టపడుతుందా? ఒక మనిషి ప్రాణాన్ని తీయటానికి సంఘం ప్రోత్సహిస్తుందా? ప్రోత్సహించదు. పూర్వకాలపు చరిత్రలో వాళ్ళు అలాంటి నీచమైన కార్యక్రమాలు చేశారంటే, కొందరు శాస్త్రవేత్తల్ని పొట్టన పెట్టుకున్నారంటే కారణం వాళ్ళు మతానికి చెందినవారు. అది క్రైస్తవ మతము తప్ప క్రీస్తు మార్గము కాదు. డూప్లికేట్ అది. క్రైస్తవ మతము అనేది డూప్లికేట్, క్రీస్తు మార్గము ఒరిజినల్. మతం కాదు క్రీస్తుది, మార్గం. కాబట్టి మనం క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళం అన్న పదాన్ని వాడకూడదు. మనం ఎవరు? క్రీస్తు మార్గములో నడుస్తున్న క్రైస్తవులం మనం. అంతేగాని మతానికి సంబంధించిన వాళ్ళము కాదు ప్రియులారా మనం. మనకి మతానికి ఎంతమాత్రం సంబంధం లేదు ప్రియులారా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇతడు అపరిమితంగా హింసిస్తున్నాడట. అంటే ఇతని మతం ఇతనికి ఏమి నేర్పిస్తుంది? హింసను ప్రేరేపిస్తుంది, హింసించమని ప్రోత్సహిస్తుంది, హింసను అతనిలో నూరిపోస్తుంది. తర్వాత నాశనము చేయుచు, కొలాప్స్. నాశనం అంటే పూర్తిగా ధ్వంసం. సంఘాన్ని ధ్వంసం చేయాలి, సంఘాన్ని నాశనం చేయాలి, సంఘ బిడ్డలందరినీ చంపాలి అనే భావాలు ఎవరిలో ఉన్నాయట? యూద మతానికి చెందినటువంటి సౌలులో ఉన్నాయి. యూద మతానికి చెందినటువంటి సౌలు ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా, ఈ విధమైన ఆలోచన చేస్తున్నాడు. అందుకే నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు. ఆ పితరులందరూ అలాంటి వాళ్ళే, యూద మతంలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. ఈరోజు కూడా చాలా మతాలు ఉన్నాయి చూడండి, బూతులు, పచ్చి బూతులు, ఫేస్బుక్ నిండా బూతులు, వాట్సాప్ నిండా బూతులు. ఎక్కడి నుంచి వస్తానండి ఈ బూతులన్నీ వాళ్ళకి? మతం, సంస్కరణ ఉండదు అందులో, జాలి దయ ఏ ఉండవు. తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పనికి మాలి పనులన్నీ చేస్తూ ఉంటారు, మోసపూరితమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. అసలు దైవ భీతే ఉండదు, పాప భీతే ఉండదు. అరే చనిపోయిన తర్వాత దేవుడు నరకాగ్నికి తీసుకెళ్తాడు, శిక్ష విధిస్తాడంటే అస్సలు భయపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళ మతంలో వాళ్ళకి నచ్చినట్టుగా రాసేసుకున్నారు. ఏం లేదు, మనం చనిపోయి మళ్ళీ పుడతా ఉంటాడంతే. చనిపోయి ఏమవుతాడట? మళ్ళీ పుడతాడట. మతం కదండి, ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. దేవుడి ఇష్టమే ఉంది ఇంకా దానికి. మత గ్రంథాలు మతం అన్నప్పుడు దానికి కొన్ని గ్రంథాలు మనమే రాసేసుకోవచ్చు. మతాన్ని స్థాపించడానికి దేవుడు అవసరం లేదు, ఒక మనిషి చాలు. నేను కొత్త మతాన్ని స్థాపించవచ్చు. బుద్ధుడు ఒక మతాన్ని స్థాపించాడు, వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. ఈ భూమి మీద చాలామంది మతాలు స్థాపించారు. గురునానక్ సిక్కు మతం. ఈ భూమి మీద ఎన్నో మతాలు స్థాపించబడ్డాయి ప్రియులారా. ఒక మనిషి పుట్టడం, ఆ మనిషి ద్వారా ఒక మతం స్థాపించబడటం. అలాని కొన్ని మతాలైతే ఒక మనిషి వల్ల కాదు, అనేక మంది కలిసి స్థాపించేసుకున్నారు, అనేక మంది కలిసి కొన్ని గ్రంథాలు రాసేసుకున్నారు. వాటిలో పాపభీతి ఉండదు, దైవభీతి ఉండదు, జాగ్రత్తగా దేవుని కోసం బ్రతకాలనే నీతి నియమాలు ఉండవు, నిబంధనలు ఉండవు, హద్దులు ఉండవు, ఏ ఉండవు. అందుకే వాళ్ళు ఏదైనా చేయొచ్చు.
మరణం తర్వాత శిక్ష ఉంటుంది అనే భయం కూడా ఉండదు, ఎందుకంటే మళ్ళీ పుడతాం అంటాడు. మళ్ళీ పుడతాం అంటే నీకు రుజువు ఏమైనా ఉందా? నీ కళ్ళ ముందు ఎవడైనా మళ్ళీ పుట్టినోడు ఉన్నాడా? మీ ముత్తాత తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు మా ముత్తాత తెలిసి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు మా ముత్తాత తెలిసి అన్నవాళ్ళు సభలో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తాలి. మీ తాతగారి తండ్రి, మీ తాతగారి తండ్రి నాకు తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను చూశానండి, నా చిన్నతనంలో చనిపోయాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా ఇక్కడ? ఉన్నారా ఎవరైనా? దయచేసి మీ చేతి చూపించాలి. నా చిన్నతనంలో మా తాతగారి తండ్రి చనిపోవటం నాకు తెలుసు అన్నవాళ్ళు చేతి చూపించాలి. ఎవరైనా ఉన్నారా? అదిగో వెనక ఎవరు ఒకరు. రైట్, ఇంకా ఇంకెవరిని ఉన్నారా? పోనీ మా తాతగారు నాకు తెలిసి అన్నవాళ్ళు చేయొత్తండి. మా తాతగారు చాలామంది ఉన్నారు. ముత్తాత తెలిసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, కానీ తాతగారు తెలిసిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. రైట్, మా తాతగారు చనిపోయాడన్న వాళ్ళు చేయొత్తండి. ఇప్పుడు చెప్పండి, మా ముత్తాతలో తాతలో చనిపోయిన వాళ్ళు చేయొత్తండి. రైట్, ఇప్పుడు మీ తాతలు మళ్ళీ బతికొచ్చారా? మరి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీ తాత చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మళ్ళీ పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు కావాలండి? ఇప్పుడు చనిపోయాడు అనుకోండి, 9 నెలల్లో మళ్ళీ మన తాత మనకు కనబడాలి. ఇప్పుడు చనిపోతే సంవత్సరం తర్వాత మళ్ళీ మన తాత ఎక్కడో చోట పుట్టాలి. మన తాత అని గుర్తించడానికి 20 ఏళ్ళు పడుతుంది కదా, మరి ఆ పోలికలు రావాలి. అంటే కనీసం నీకు 30-40 ఏళ్ళు వచ్చేసరికన్నా మీ తాత నీ కళ్ళ ముందుకి రావాలి. వచ్చారా? రాలేదు. మరి మరో జన్మ ఉంది అన్నప్పుడు మన గాంధీ గారు బాగా తెలుసు, అతని ముఖం తెలుసు. హిట్లర్ బాగా తెలుసు, అతని ముఖం తెలుసు. నెహ్రూ గారు బాగా తెలుసు, అతని ముఖం తెలుసు. పటేల్ బాగా తెలుసు, అతని ముఖం తెలుసు. సీతారామరాజు గారు కూడా మనకు తెలుసు, ఆయన ముఖం ఎలా ఉంటుందో తెలుసు. సుభాష్ చంద్రబోస్ కనబడకుండా పోయాడని చెప్తున్నారే, ఆయన కూడా మనకు తెలుసు, ఆయన ముఖం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇంతమంది ముఖాలు మనకు తెలిసినప్పుడు ఇందిరాగాంధీ ముఖం మనకు తెలుసు, రాజీవ్ గాంధీ ముఖం మనకు తెలుసు. వీళ్ళందరూ ముఖాలు మనం చూసాం, వీళ్ళు ఇలా ఉంటారు అని మనకు తెలుసు. మరి ఏళ్ళు గతిస్తున్నాయి, వాళ్ళు చచ్చిపోయి ఇప్పటి వరకు ఎక్కడా వాళ్ళు మనకు కనబడలేదే, వాళ్ళు మళ్ళీ పుట్టలేదే, వాళ్ళు మళ్ళీ రాలేదే. మరి మరో జన్మ ఉంది, మళ్ళీ పుట్టేస్తాం మళ్ళీ పుట్టేస్తాం మళ్ళీ పుట్టేస్తాం అంటే ఎక్కడ పుట్టేస్తున్నారు, ఎలా పుట్టేస్తున్నారు? చూసారా? అలా వాళ్లకు వాళ్లే సర్దేసుకుని పాపభీతి ఉంటుందా? ఇంకా పాపభీతి ఉంటుందా? దైవభీతి ఉంటుందా? దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడాలి, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన మనల్ని లెక్క అడుగుతాడు, ఈ భయం ఉంటుందా? ఎవరికైనా భయం ఉండదు, భక్తి ఉండదు. ఎందుకంటే మళ్ళీ పుడతామండి, ఇంకా ముందుకెళ్ళిపోయి కుక్కగా పుడతాం, నక్కగా పుడతాం, పందిగా పుడతాం, ఎలకగా పుడతాం, పిల్లిగా పుడతాం, మీ ఇష్టమే. ఇంకా మీ ఇష్టమేనయ్యా, ప్రపంచంలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి. కుక్కగా నక్కగా పందిగా పిల్లిగా పుట్టేస్తావు మళ్ళీ నువ్వు? అసలు కుక్కకి నీకేమైనా సంబంధం ఉందా? పందికి నీకేమైనా సంబంధం ఉందా? ఎలక్కి నీకేమైనా సంబంధం ఉందా? ఇక ఏకే దోమకి నీకేమైనా సంబంధం ఉందా? ఇవేవో ఆలోచించు మనం. పుట్టేస్తామంతే, దానికి ఒక దిశానిర్దేశం ఉండదు, దానికి ఒక ఆధారం ఉండదు, దానికి ఒక ప్రమాణం ఉండదు, ఏముండదు. ఏదో మాట్లాడేసుకో, మళ్ళీ పుట్టేస్తాం మళ్ళీ పుట్టేస్తాం మళ్ళీ పుట్టేస్తాం. ఎలా పుట్టేస్తావు నువ్వు? ఈ పుట్టుకే నీ చేతుల్లో లేదు, మళ్ళీ పుట్టుకే నీ చేతుల్లో ఉంటుందా? మతం ఇలాగే నేర్పిస్తుంది, మతాలు ఇలాగే నేర్పిస్తాయి. మార్గం మనిషి జీవితాన్ని ఇప్పుడే సంస్కరించుకో. ఈ ఒక్కటే నీకు జీవితం, మరో జీవితం నీకు ఉండదు. ఇదే నీకు జీవితం, మళ్ళీ మళ్ళీ నీకు జీవితాలు రావు. నీ జీవితం ఇదే. ఈ జీవితాన్ని నువ్వు చక్కగా వాడుకోవాలి, ఈ జీవితాన్ని నువ్వు చక్కగా తీర్చిదిద్దుకోవాలి, ఈ జీవితాన్ని నువ్వు దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి, ఈ జీవితాన్ని నువ్వు దేవునికి నచ్చినట్టు మార్చుకోవాలని బోధిస్తుంది మార్గం. ఇప్పుడు యోధమతంలో ఉన్నప్పుడు, ఈ పరిశైల సంతతికి చెందినటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతనికి జ్ఞానం లేదు, మూర్ఖత్వం ఉంది. అందుకే హింసిస్తాడట, చంపుతాడట, ఏదైనా చేస్తాడట. మూర్ఖత్వం మతంలో ఉన్నది అదే. జ్ఞానం ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు, ఆడ మగ చిన్న పెద్ద తేడాలు ఉండవు, ఏముండవు. చూడండి ఆ తర్వాత మాట 14 వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అన్నాడు. అంటే ఓవరాల్గా ఇతని స్టేట్మెంట్స్ మనం చూస్తుంటే మతంలో ఎంత మూర్ఖత్వం ఉంటుంది అని మనకు అర్థమవుతుంది ప్రియులారా.
మతంలో ఇంత పిచ్చితనం ఉంటుంది, మతం మనిషిని మారనివ్వదు, మతం మనిషిని మంచి మార్గంలో నడవనివ్వదు, అందుకే వాళ్ళు ఆచారాలు పెట్టుకున్నారు కానీ దేవుని యొక్క నీతిలోనికి రాలేకపోయారు. యూదులు ఆచారాల కోసం ఎంతైనా చేసేవారు, ఆచారాల కోసం అవసరమైతే ప్రాణాలైనా తీసేవారు, వాళ్ళ ఆచారం కోసం ఎంతకైనా తెగించేవారు, కానీ దేవుని నీతిని మాత్రం వెంబడించేవారు కాదు. దేవుని కొరకు నీతిగా జీవితాన్ని సమర్పించి బ్రతికిన వారు కాదు. దేవుని మార్గంలో దేవుని ఆజ్ఞానుసారంగా నడవాలన్న నిర్ణయాలు వాళ్ళలో ఏనాడు లేవు ప్రియులారా. వాళ్ళ బ్రతుకు మొత్తం వాళ్ళ ఆచారాల కోసమే, దానికోసం చంపండి లేదా చావండి, ఇది వాళ్ళ భావజాలం. అందుకే ఆ పాతకాలంలో కూడా ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పించిన విధానాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ఆ విధానంలో ఎలాంటి మాటలు దేవుడు వ్రాయించాడో ఒకసారి చూడండి. మత పిచ్చి పట్టిన వాళ్ళకి దేవుడు ఏ విధంగా బుద్ధి చెప్పించాడో ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము. దయచేసి మీ చేతుల్లో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. మత పిచ్చి పట్టిన వాడు ఏ విధంగా ఉంటాడో, వాడు మూర్ఖత్వంతో ఏ విధంగా బ్రతుకుతాడో దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగితే 14 నుంచి సింపుల్గా మనం చూడగలిగితే 14 నుంచి కొన్ని మాటలు రాశాడు. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనను. ఇస్రాయేలీల్లోనే కొందరు ఈ మూర్ఖత్వంలోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఇస్రాయేలీల్లోనే ప్రకృతి ఆరాధకులు ఉన్నారు. దేవుడు ఎంత చెప్పినా నిర్గమకాండంలోనే మొదటి 20వ అధ్యాయంలో వాళ్ళకి పదాజ్ఞలు ఇస్తూ మొదటి ఆజ్ఞగా ఖచ్చితమైన నిబంధనలు వాళ్ళ చేతులకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అంగీకరించే మనస్సు కలిగి లేరు. మూర్ఖత్వం కదా, మత పిచ్చి కదా. సో వాళ్ళు దేవుని వైపుకు అంటే లోకం వైపుకి, సాతాను వైపుకి ఎక్కువ ఆకర్షింపబడేవారు. అందులో భాగంగా వాళ్ళు ఏం చేసేవారంటే ఎంత చెప్పినా సరే కుక్క తన వాంతికి తిరుగును, కుక్కతో ఒక వంకర, కడుగుబడిన పంది మరలా బురదలోనికే పరుగెత్తును అన్నట్టుగా ఉండేవి ఇస్రాయేలీల బ్రతుకులు. దేవుడు ఎంత చెప్పినా, అన్యజనాంగాలను ఎంత శిక్షించినా, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ కార్యాలు ఎంతగా చూపించినా వాళ్ళ బ్రతుకులు బాగలేదురా నాయన. వాళ్ళు చూడండి అసలు ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళ పనులు చూడండి, వాళ్ళు ఎవరి ముందు మోకరిల్లుతున్నారు, వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకుని ఏ విధమైన నీచమైన కార్యాలు చేస్తున్నారు, వాళ్ళకి అసలు భయం ఉందా, భక్తి ఉందా అని దేవుడు వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా ఇస్రాయేలీలు మాత్రం తమ బ్రతుకులు మార్చుకోలేకపోయారు, తమ జీవితాన్ని దేవునికి సమర్పించలేకపోయారు, దేవుని కొరకు యథార్థంగా బ్రతకలేకపోయారు. ఇంత జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఆ జ్ఞానాన్ని అనుసరించి జీవించలేక అన్యజనాంగాలు ఏ మార్గంలో అయితే మేము కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలనుకున్నారు. అందులో భాగంగా 14 వచనం ఒకడు దేవదారు చెట్లను నరకాలను పూనుకున్నాడట. శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములను కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకుంటున్నాడట. ఒకడు చెట్టు నాటగా వర్షం పెంచిందట దాన్ని. ఇది నిజమే కదా, చెట్టు నాటుతున్నాం, దాన్ని ఎవరు పెంచుతున్నారు, నువ్వు నేను పెంచుతున్నావా, వర్షమే పెంచుతుంది, వర్షం పెంచును. ఒకడు పొయ్యి కట్టెలు కోటను ఉపయోగిస్తాడు, వాటిలో కొంత తీసుకుని చలిగాల్చుకుంటాడు, నిప్పురాజు పెట్టి రొట్టె కాల్చుకుంటాడు, ఒక తుండు తీసుకొని దాంతో ఒక దేవతను చేసుకుంటాడు, దానికి నమస్కారం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. ఎవరిని, ఇస్రాయేలీని ప్రశ్నించాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడును, అగ్నితోనేమో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అరే నాయన ఇస్రాయేలీయుడా, అదే చెట్టు నుంచి కొమ్మలు నరికావు, చెక్కలు చేసావు, ఆ చెక్కలు తెచ్చుకున్నావు, వాటితో అగ్నితో సగం కాల్చావు, మిగిలిన సగంతోనేమో మాంసం వండుకుని తిన్నావు, తిని తృప్తి పొందిగా మిగిలిన మొక్కలతోనేమో చలిగాసుకున్నావు, ఆహా చలిగాసుకున్నాను వెచ్చగా ఉందనుకున్నావు, దానిలో మిగిలిన భాగాన్ని తీసుకెళ్ళి ఒక బొమ్మ చేసావు, ఆ దూడ బొమ్మ కావచ్చు, ఇంకో బొమ్మ కావచ్చు. ఇస్రాయేలీ దేన్ని చేశారు, దూడం చేశారు కదా, అహరోనికి ఇచ్చి చేయించారు బంగారంతో. ఇక్కడ చెక్క గురించి మాట్లాడుతున్నాడు. సరే ఒక బొమ్మను చేసుకున్నావు, దాని ఎదుట సాగిలపడుతూ నమస్కారం చేయొచ్చు. 17వ వచనం, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయొచ్చు. ఏంటి, అందులోందే కూర వండుకున్నావు, అందులోందే అన్నం వండుకున్నావు, అందులోందే మాంసం వండుకుని తిన్నావు, దాంతోనే చలిగాసుకున్నావు, దాంతోనే తుండు తయారు చేసుకున్నావు, దాంతోనే ఇల్లు కట్టుకున్నావు, దాంతోనే కిటికీలు చేసుకున్నావు, దాంతోనే గుమ్మాలు చేసుకున్నావు, దాంతోనే తలుపులు పెట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళీ అందులో మొక్క తీసుకొచ్చి ఏం చేసావు దేవుడు అన్నావు. అదే ఇస్రాయేలీని అడుగుతున్నాడు దేవుడు, అడుగుతూ అంటున్నాడు, నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని దానికే ప్రార్థించును,
వారు 18వ వచనం చూడాలి ప్రియులారా, ఆ మత పిచ్చి పట్టినటువంటి ఆ మూర్ఖత్వపు మనుషులు ఇశ్రాయేలీలు ఏ స్థితిలో ఉండేవారట వాళ్ళు ఆ పూర్వకాలంలో. 18వ వచనం, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను, ఎవడును ఆలోచన చేయడు. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి, ఎవడును ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగం కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, అదే మా అదే చెట్టు మొక్కలతో, అదే చెట్టు చెక్కలతో, దాని మాంసం వండుకుని ఆ చెక్క మొక్కలతో భోజనం చేశాను, మిగిలిన దాన్ని తీసుకొని దానితో ఒక హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి నీ తెలివి లేదు, వివేచన లేదు, యోచించుటకు ఎవనికి నీ తెలివి లేదు. తర్వాత ఏమి లేదు, నిన్న మనం చెప్పుకున్నది లేదు, నిన్న మనం చెప్పుకున్నది లేదు, నిన్న మనం ఏం చెప్పుకున్నాం, వివేకము లేదు. అంటే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ ఈ మూర్ఖుడు ఏం కాలేడు, వివేకి కాలేడు. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టాలట మూర్ఖుడు వివేక అవ్వాలంటే. మరి ఈ మూర్ఖుడు అసలు దేవుడే అడుగుతున్నాడు, సగం తెచ్చుకున్నవరా నాయన, 19వ వచనం, ఎవడు ఆలోచన చేయడు, అగ్నిలో సగం గాల్చావు, నిప్పుల మీద వేసి రొట్టె గాల్చావు, మాంసం వండుకుని భోజనం చేసావు, మిగిలిన దాంతో హేయమైన వస్తువు చేసావు, దాని మొద్దుకు సాష్టాంగ పడుతున్నావు, ఏమైనా ఆలోచిస్తున్నావా, నీకు అసలు తెలివి ఉందా, వివేకం ఉందా అని అడిగాడు. సృష్టికర్తను మరిచి సృష్టం వైపు పరుగులెత్తుతున్నావు, సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజిస్తున్నావు, నీకేమైనా వివేకం ఉందా అని ఆనాటి ఇశ్రాయేలీలను అడిగాడు దేవుడు. ఈనాటి క్రైస్తవులను కూడా అడుగుతున్నాడు. అవును, మనవాళ్ళు కూడా సిలువను తయారు చేసి సిలువకు మొక్కుతున్నారు, మంగళసూత్రాల మీద సిలువ బొమ్మలేసి దానికి మొక్కుతున్నారు, అంతెందుకు, చేతికి ఒక సిలువ గుర్తున్న ఉంగరం పెట్టి దానికి మొక్కుతున్నారు, ఎక్కడో మేరీమాత కొండని చెప్పి మరియా గౌరీపట్నం అని వెళ్ళి అక్కడ విగ్రహాలు పెట్టుకుని యేసుప్రభు విగ్రహం అంటారు, మరియమ్మ విగ్రహం అంటారు, వాటికి మొక్కుతారు. ఇదే పనులా నాటి ఇశ్రాయేలీలు చేశారు మత పిచ్చి బట్టి. అప్పుడు దేవుడు అడిగాడు, ఎందులోదది, ఇందులోదే కదా, కొంత సిమెంట్ తెచ్చావు, ఇల్లు కట్టావు, లిట్రం దొడ్డుకి కూడా అదే వాడావు, అవునా, అదే సిమెంట్ వాడావా లిటర్కి, అదే వాడావు, బెడ్రూమ్కి అదే, హాల్కి అదే, వంటగదికి అదే, ల్యాబరేటరీకి అదే, బాత్రూమ్కి అన్నింటికి అదే, మళ్ళీ అదే సిమెంట్ తెచ్చావు, నీ బొమ్మ తయారు చేసావు, అక్కడ పెట్టావు, దాని ముందు మోకరించావు, ఇది ఎలా నాయనా అని అడిగాడు దేవుడు. అక్కడ చెట్టుని చెబుతున్నాడు, నువ్వు మేరీ మాత బొమ్మను దేంతో చేసావు, అదే సిమెంట్తో, యేసుక్రీస్తు విగ్రహం దేంతో చేసావు, అదే సిమెంట్తో. ఇప్పుడు యేసుక్రీస్తు విగ్రహం చేసి మేరీమాత విగ్రహం చేసి అదే సిమెంట్తో అక్కడ పెట్టి మరి ఇక్కడ అదే సిమెంట్ని తొక్కుతున్నాం ఇంట్లో, ఇక్కడ లేని సిమెంట్కి పవిత్రత అక్కడ ఎలా వచ్చింది. అయినా సిమెంట్ని సృష్టించింది ఎవరు, ఈ ప్రకృతిని సృష్టించింది ఎవరు, ఆ సృష్టికర్తను ఆరాధించాలి. కానీ సృష్టి మీద నీకేంటి ఇంత కాన్సన్ట్రేషన్ అని దేవుడు మత పిచ్చి పట్టిన వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్లకు వివేకం లేదని తేల్చి అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ వాడు వివేకి కాలేడు అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, వాడు బూడిద తినుచున్నాడు. 20వ వచనం, 20వ వచనం జాగ్రత్తగా చూడాలి, వాడు ఏం తింటున్నాడట, బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై. వాని మనస్సు ఏమైపోయింది, ఓ మనిషి నీ మనస్సు మోసపోయింది జాగ్రత్త, ఓ మనిషి నీ మనసు మోసపోతుంది జాగ్రత్త, వాని మనస్సు మోసపోయినదై, తప్పు దారిని వాని తీసుకొని పోవుచున్నది. అర్థమవుతుందా, తప్పు దారిని వాని తీసుకొని పోవుచున్నది, నీ మనస్సు మోసపోయినదై తప్పు దారిలో తీసుకుపోతుంది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు, వాడి ఆత్మ రక్షింపబడదు, కారణం మత పిచ్చే. ఒక మతాన్ని ఆశ్రయించావు, ఆత్మరక్షణ మతంలో ఉండదు. ఆత్మరక్షణ కావాలి అంటే ఎక్కడికి రావాలి, మార్గంలోనికి రావాలి. వాని ఆత్మరక్ష వాని ఆత్మను వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుమో అన్నాడు ప్రియులారా. అంటే అలనాటి సమాజం దేవుడు మార్గంలో, మంచి మార్గంలో, నా మార్గంలో, నీతి మార్గంలో నడవండి అని పిలుస్తుంటే వాళ్ళు దానిని వదిలేసి
ఒక మతం వైపుకు అడుగులు తీశారు, అడుగులు వేశారు. మోషే ఇంకా రాలేదని అహరోనును పిలిచి ఒక దూడబొమ్మను చేయించుకున్నారు వాళ్ళు. బంగారం అంతా పోగేసి అహరోను చేతులు పెట్టి అప్పటి నుండి క్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళ బతుకులైతే మారలేదు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన వాతావరణంలో ఎవడో ఒకడు ప్రజలను నడిపించేవాడు. బలిపీఠాలు కట్టడం, బయలుకు బయలుపీఠాలు కట్టడం, బయలుపేరట పిల్లల్ని సమర్పించడం, పిల్లల్ని బలి చేయటం, ఇలాంటి నీచాతి నీచమైన కార్యక్రమాలు ఇస్రాయేల్లో జరిగేవి ప్రియులారా. వాళ్ళ యోధ మతం వాళ్ళని అలా చేసేసింది, యోధ మతం వాళ్ళని మారకుండా చేసేసింది, యోధ మతం వాళ్ళ చేత పిచ్చి పట్టించేసింది, యోధ మతం వాళ్ళ భయంకరమైన పరిస్థితిలోనికి నెట్టేసింది ప్రియులారా. మరి ఏంటి పరిష్కారం? మార్గం ఒక్కటే పరిష్కారం. ఇప్పుడు ఒక అమూల్యమైన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. చాలా గొప్పదైన సందర్భం ఒకటి చరిత్రలో జరిగింది ప్రియులారా. ఈ మత పిచ్చి బాగా వ్యాపించి ఉన్నటువంటి కాలంలో యోధ మతం అనే పిచ్చి పట్టి ప్రజలందరూ ఆ యోధ మతానికి లొంగిపోయి, ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఎవడును ఆలోచన చేయడు, యోచించుటకు ఎవనికి నీ తెలివి లేదు, ఎవనికి నీ వివేచన లేదు అని దేవుడు ఎవరినైతే ఉద్దేశించి చెప్పాడో, ఎవరి గురించి అయితే ఈ మాటలు దేవుడు వ్రాయించాడో ఆ ఇశ్రాయేలీలు, కాలం గడుస్తూ ఉంది, కాలం గడుస్తూ ఉంది, మనుషుల్లో మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదంటే వాళ్ళు యోధ మతాన్ని చిత్రీకరించేశారు, తయారు చేశారు, యోధ మతానికి రూపకల్పన చేశారు, యోధ మతాన్ని పుట్టించేశారు. దేవుని మాటల్లో నుంచి వైదొలిగిపోయారు, లోకానికి దగ్గరైపోయారు, లోక సంబంధంగా మనం ఎలా ఎంజాయ్ చేయాలి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ రోజున క్రైస్తవుల్లాగా క్రిస్మస్ వచ్చింది ఎలా ఎంజాయ్ చేయాలి, నూతన సంవత్సరం వచ్చింది ఎలా ఎంజాయ్ చేయాలి, గుడ్ ఫ్రైడే వస్తుంది ఎలా ఎంజాయ్ చేయాలి, ఈస్టర్ వస్తుంది ఎలా ఎంజాయ్ చేయాలి, ఉపవాస కూటాలకు ఎలా ఎంజాయ్ చేయాలి, ఉద్యోగ కూటాలకు ఎలా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చూడండి ఎంజాయ్మెంటు భోజనం. ఈసారి 4 మేకలు కోసాం, వచ్చే సంవత్సరం ఎన్ని కోయాలి, ఈసారి 10 కోళ్ళు కోసాం, వచ్చే సంవత్సరం ఎన్ని కోయాలి, ఈ సంవత్సరం ఈ కూరలు ఉండే, వచ్చే సంవత్సరం ఏ కూరలు ఉండాలి, ఇవే ఆలోచనలు తప్పితే దేవుల్లో ఎలా ఎదగాలి, ఆత్మీయంగా ఎలా వర్ధిల్లాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి, పోయే కాలం దగ్గర పడుతుంది ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తాయా? వస్తాయి ఇలాంటి ఆలోచనలు రావు. ఎందుకు రావు? మార్గం అయితే వచ్చేటివి, మార్గం కాదు కదా మనం ఉన్నది, ఎందులో ఉన్నాం? మనం కూడా ఒక చిన్న సైజు మతాన్ని తయారు చేస్తున్నాం, తయారు చేసి ఆ మతంలో కొట్టుబెట్టాడితే ఇక బ్రతుకులు ఎలా మారుతాయి, జీవన విధానం ఎలా మారుతుంది, దేవుని కోసం మనల్ని మనం ఎలా సమర్పించుకోగలుగుతాం, దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చగలుగుతాం ప్రియులారా? నెరవేర్చలేం. ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని అనుకుంటామో అప్పుడు మన ఆత్మీయ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. లేనినాడు చీకటిలోనికి వెళ్ళిపోతుంది, బ్రతుకు ఛిద్రమైపోతుంది. అలాంటి పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. యోధ మత ప్రాబల్యం అత్యధికంగా ఉన్న కాలం అది. అందరూ యోధ మతానికే ఓటేస్తున్నారు. కొత్త కొత్త సిద్ధాంతాలు శాస్త్రులు పరిసయ్యులు పుట్టించేశారు. వాళ్ళు ఏది చెప్తే అదే వేదం, వాళ్ళు ఏది చేస్తే అదే శాసనం. వాళ్ళ మాటను జవదాడడానికి వీల్లేదు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, వాళ్ళు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. ఏదో దేవుడికి వాళ్ళే పర్సనల్ సెక్రటరీలు అన్నట్టు ఫీల్ అయిపోయేవారన్నమాట. ఈ రోజుల్లోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుడితో మాట్లాడేస్తాను, దేవుడు నేను పొద్దునే ఫోన్లో మాట్లాడుకుంటాం, నేను ఎంత చెప్తే అంత ఆయనకి, నేను నిన్ను పరలోకం తీసుకోమంటే తీసుకు తలుపుతాడు, తీయొద్దంటే మానేస్తాడు. అబ్బా, ఈ టైప్ కేటగిరీ వాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా అక్కడక్కడ కనబడుతున్నారు. అంతా మోసం, డ్రామా, వీళ్ళకైతే కానా ఉండదు. మనకేం చెప్తాడు? అసలు నేను చెప్తేనే అక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి, నాతో ఉంటేనే మీరు పరలోకి వెళ్తారు, నా సంఘంలో ఉంటేనే మీరు పరలోకి వెళ్తారు, నాతో లేకపోతే నా సంఘంలో లేకపోతే బస్సులోంచి దింపేస్తాను. నువ్వు పెద్ద కండక్టర్ మరి. అలా ప్రజల్ని మోసం చేసేవాళ్ళు నేటికీ ఉన్నారు. ఆనాడు కూడా శాస్త్రులు పరిచయాలు అంతే. వాళ్ళు ఏమనేవారంటే దేవుడు మాతోనే ఉంటాడు, దేవుడికి మేమే చెప్పాలి ఏం చెప్పినా, దేవుడు మేము చెప్తేనే వింటాడు, మేము ఎలా చెప్తే అలా చేస్తాడు దేవుడు. మేము మందిరంలోకి వెళ్ళి ప్రధాన యాజకుడు వచ్చాడు, శాస్త్రి వచ్చాడు, పరిసయుడు వచ్చాడంటే దేవుడికి చాలా ఇది అంటే దేవుళ్ళు మేమే అన్నట్టు అగ్రపీఠాల మీద కూర్చొని వాళ్ళు ప్రజల్ని శాసించేవారు, తమ మత సిద్ధాంతాల్ని బాగా ప్రాచుర్యులను తెచ్చేవారు, కొత్త కొత్త సిద్ధాంతాలను పుట్టించేవారు, కొత్త కొత్త సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకొచ్చేవారు, తమ మట్టి మెదడులో పుట్టిన ప్రతిదాన్ని దేవుడికి అంటగట్టేవారు, ఇది దేవుడే చేయమన్నాడు, ఇలా దేవుడే చెప్పాడని ఒక అబద్ధాన్ని ప్రజలకు ప్రచురం చేసేవారు. ఈ విధంగా యోధ మత ప్రాబల్యం బాగా పెరిగిపోయిన కాలం అది. దాదాపుగా యోధ జాతంతా చీకట్లోకి వెళ్ళిపోయినటువంటి కాలం అని చెప్పాలి. వాళ్ళు దేవుని యందు భయభక్తులు నిలిపిన వారు, వాళ్ళలో చాలా తక్కువగా అక్కడక్కడ కనబడేవారు, ఎక్కడో ఒక చోట ఉండేవారు.
అనంతమైన చీకటితో నిండిన ఆకాశంలో ఎక్కడో చుక్క మినుకు మినుకుమంటూ మెరిచినట్టు అక్కడక్కడ ఎక్కడో కొంతమంది భక్తులు కనబడేవారు కానీ, కొంతమంది భయభక్తులు కలిగిన వాళ్ళు యూద మతంలో అప్పుడప్పుడు బయటకు వచ్చేవారు కానీ, అది ధర్మశాస్త్రాన్ని చదివి కొన్ని మాటలు ఆలోచించి దేవుని అనుగ్రహం పొందుకుని అమ్మో మనం దారి తప్పిపోతున్నామేమో అన్న ఆలోచనతో వాళ్ళు వెతుకులాటలో కొంతమందికి దేవుడు దొరికేవాడు కానీ మిగిలిన వాళ్ళందరూ మత పిచ్చి పట్టిన వాళ్ళే యూద మతం. ఆ యూదమత ప్రాబల్యం వాళ్ళ మీద బాగా రుద్దేసి ఆ యూదమత పిచ్చిలో వాళ్ళని బాగా నలిపేసి కొత్త కొత్త సిద్ధాంతాలు, అందుకే దేవుడు చెప్తాడు మీరు వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అంటాడు. మీరు మీ వ్యర్థమైన సిద్ధాంతాల వలన నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అంటాడు. మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను మీరు బోధించుచున్నారు అంటాడు. అవి దేవోపదేశములు కావు వాస్తవానికి, అవి మానవులు కల్పించిన పద్ధతులు. కానీ మీరు వాటికి ఏం ట్యాగ్ పెట్టేశారు? దేవోపదేశాలనే ట్యాగ్ తగిలించేశారు. వాస్తవానికి అవి దేవోపదేశాలు కావు. ఆ చీకటి కాలంలో, ఆ చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న కాలంలో అదే చెబుతున్నాడు పౌలు కూడా, నేను యూద మతంలో ఆధిక్యత నుండి పరిసయ్యుల సంతతికి చెందినవాడను, అప్పుడే నేను సంఘాన్ని హింసించే మనస్సు కలిగి ఉన్నాను, అప్పుడే నేను ఇలాంటి నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నాను అని పౌలు చెబుతున్నాడంటే కారణం ఆనాటి శాస్త్రుల పరిసయ్యుల ప్రభావం ఎంతగా సమాజం మీద ఉండేదో మీరు ఆలోచించండి. మతపిచ్చి, వాళ్ళ మతం కోసం ఏదైనా చేయాలనే తపన, వాళ్ళ మతం కోసం ఎంతకైనా తెగించేటువంటి దారుణ పరిస్థితులు చూశారు కదా. అటు యెషయా గ్రంథంలో చూసినా దేవుడు అదే చెప్తున్నాడు, ఇటు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి కూడా వాళ్ళ ఆలోచనలు ఏం మారలేదు, ఇంకా ముదిరిపోయాయి. రోజురోజుకి రోగం ముదురుతూ వచ్చింది ప్రియులారా. అలాంటి టైంలో యూద మత ప్రాబల్యం అధికంగా ఉండి మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలుగా పిలువబడుతున్నటువంటి ఆ దుర్దినాలలో యేసుక్రీస్తు మహానుభావుడు పరలోకం అనే మహాలోకం నుంచి భూమి మీద అడుగు పెట్టడం జరిగింది ప్రియులారా. ఆ మహనీయుని రాక ఆ కాలంలో జరిగింది ప్రియులారా. అలాంటి పరిస్థితుల మధ్య జరిగింది. అప్పుడు ఆయన బోధల ద్వారా, ఆయన విస్తారమైన ప్రసంగాల ద్వారా, అలుపెరుగని ప్రసంగాల ద్వారా, ప్రతి క్షణం ప్రతిదినం అనేక ప్రాంతాలు సంచరిస్తూ అనేక ప్రసంగాలు చేస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని వెలిగింపజేస్తూ యూదుల్లో ఒక కలవరాన్ని పుట్టించాడు, ఒక ఆలోచన పుట్టించాడు. ఇన్నాళ్ళు మనం మోసపోయామా అనే భావాలు వాళ్ళలో కలిగాయి. శాస్త్రుల మీద పరిసయ్యుల మీద అనుమానాలు పెరగసాగాయి. శాస్త్రుల పరిసయ్యుల ఆ పనులన్నిటి మీద, చర్యలన్నిటి మీద ప్రజలు అనుమానాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. కొందరిలో అయినా ఆలోచన వస్తుంది కదా, అందరూ మూర్ఖంగా ఉండరు కదా. ఒకడు మోసగాడు ఉన్నప్పుడు, వీడు మోసగాడు అని చెబుతూ వాడి మోసాలు బయటపెడుతున్నప్పుడు కనీసం 10 మంది అయిన ఆలోచనలు పడతారు కదా. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు, శాస్త్రుల పరిసయ్యుల మోసాలు ఎండగడుతున్నప్పుడు పబ్లిక్లో, వాళ్ళ మోసాలని చూసి గమనించిన వారు చాలామంది ఆలోచనలు పడ్డారు. చాలామంది ఆలోచించేవారు, చాలామంది ఆలోచించేవారు. మత పిచ్చి పట్టిన వాళ్ళలో కూడా చాలామంది వెలుగులోకి వచ్చేవారు. శాస్త్రుల పరిసయ్యుల దుర్బోధలు, శాస్త్రుల పరిసయ్యుల అహంకారం, ప్రధాన యాజకులు చేస్తున్నటువంటి పాపిష్టి పనులు, ఇవన్నీ కూడా ప్రజల్లోనికి వెళ్ళిపోతూ వచ్చాయి. ప్రభు మాట్లాడుతూ ఒక గ్రామానికి వెళ్ళారంటే అక్కడ చాలా విషయాలు వాళ్ళకి బోధించేసేవారు. ఎప్పుడైతే వాళ్ళకి చాలా విషయాలు బోధించడం జరుగుతూ ఉందో ప్రజల్లో ఒక ఆలోచన పుట్టేది, అమ్మో మేము మతంలో ఉన్నామా, ఇన్నాళ్ళు మేము ఈ మతంలో పిచ్చి పిచ్చిలో కొట్టుకున్నామా, ఈ ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకుండా దేవుడు చూపించే మార్గం వైపు మేము కళ్ళు తెరిచి చూడకుండా, మా మనోరేత్రాలు వెలిగించుకోకుండా దుర్మార్గులుగా ఇన్నాళ్ళు బ్రతికేశామా అని వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇలా చాలామందిని ప్రభు ఆలోచింపజేస్తూ ఆయన ప్రయాణం సాగుతూ ఉన్నటువంటి కాలంలో ఒకనొక దినాన ఒక అద్భుతం జరిగింది ప్రియులారా. అది మామూలు అద్భుతం కాదండి, చాలా గొప్ప అద్భుతమేనని చెప్పాలి. చాలా గొప్ప అద్భుతం. ఎంత గొప్ప అద్భుతమో ఒకసారి మీరు దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, యోహాను సువార్త చాలా విచిత్రమైన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని వ్రాయబడింది అక్కడ? యూదుల అధికారి. ఎవరట ఇతను? యూదుల అధికారి. యూదుల అధికారి అంటే మత పిచ్చి ఉన్నాడా లేనుడా చెప్పండి. యూద మతంలో ఇతను ఒక అధికారి యూదులకి. అంటే ఇతను కూడా దేనికి చెందినడు? యూద మతానికి చెందినడు. మరి యూద మతానికి చెందిన అధికారికి ఎంత పిచ్చి ఉండాలి? సామాన్యుడైనా కొంచెం ఆలోచనలో పడి పక్కకి తప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమో, కానీ
అధికారికి ఉంటుందా? అధికారికి, అధికారి కట్టుబడి పోవాల్సిందే, పక్కకు తప్పుకునే అవకాశం అధికారికి ఉండదు. ఒకళ్ళు తప్పుకుంటే ఏం పోద్ది? అధికారం పోద్ది. అమ్మో, అధికారం బాగొట్టుకోవడం అంటే ప్రాణం పోయినా బాగొట్టుకుంటారేమో, కానీ దేని బాగొట్టుకోరు? అధికారాన్ని మాత్రం బాగొట్టుకోరు. ప్రాణమైనా సునాయాసంగా వదిలేస్తారేమో, కానీ అధికారాన్ని మాత్రం ఎవరు వదులుకోరు. ఎందుకంటే పదవీ దాహం మామూలు దాహం కాదు, చాలా పెద్ద దాహం అది, అది తీరం దాహం అది. ప్రాణమైనా బాగొచ్చేమో కానీ పదవి బాగూడదు, అధికారం బాగూడదు. మరి యూదుల అధికారం అంటే సామాన్యమైన అధికారం కాదు, అది చాలా గొప్ప అధికారం. యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు రాజులనేంటి, భేదలనేంటి, పెద్దలనేంటి, చిన్నలనేంటి, అందరినీ కదిలించి పడేస్తున్నాయి. ఆయన ఒక సంచలనం ఆ కాలంలో, ఇప్పటికీ సంచలనమే అనుకోండి. ఆ కాలంలో నేరుగా భూమి మీద కదులుతున్నప్పుడు శరీరంలో ఉండగా ఒక సంచలనాన్ని సృష్టించాడు. ఆయన దెబ్బకి కోటలు కదిలిపోయాయి, పేకమేడల్లా కూలిపోయాయి అసత్యపు బోధలు. ఆయన అంత పవర్ఫుల్ క్యాండిడేట్. యేసుక్రీస్తు అంటే ఆయన ఒక సంచలనం, ఆయన ఒక విప్లవం, ఆయన ఒక మండుతున్న జ్వాల. ఆయన ప్రయాణం చేస్తుంటే, ఆ జ్వాల ప్రయాణం చేస్తుంటే ఆ వెలుగుకి అనేకుల అంధకారపు హృదయాలలో ఉన్న చీకటి పొరలు తొలగిపోయేవంతే. అలాంటి పరిస్థితుల్లో యూదుల అధికారి అయిన నికోదేము అను ఎవరట అతను? ఎవరు చెప్పండి ఇప్పుడు? పరిసయ్యుడు. అమ్మో, ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఏ పరిసయ్యుల్లో ఉన్నప్పుడైతే పౌలు స్తెఫను ప్రాణాలు తీయించేశాడు దగ్గరుండి, ఏ పరిసయ్యులైతే క్రూరులుగా మతపిచ్చి పట్టిన వాళ్ళుగా మతం కోసం మనుషుల్ని కూడా చంపాలనుకునేంత దౌర్భాగ్యపు దుస్థితికి దిగజారి బతుకుతున్నటువంటి ఆ కాలంలో ఇతను కూడా ఎవరట? పరిసయ్యుడే. పరిసయ్యుల్లో మళ్ళీ ఇతని కేటగిరీ ఏంటి? పరిసయ్యుల్లో మళ్ళీ ఇతని కేటగిరీ ఏంటి? యూద మతంలో పరిసయ్యుడు, అలాగే యూదులకు అధికారము. అసలు ఇతను పట్టుకోగలమా? మామూలుగా అయితే పట్టుకోగలిగే కేటగిరీలో ఉన్నాడా? పట్టుకోగలిగే పరిస్థితులు ఉన్నాడా? మత పిచ్చిలో బాగా ముదిరిపోవాలి. పౌలేమీ అధికారి కాదండి, అతనే అంత ముదిరిపోతే సౌలు మారుమనసు పొందక మునుపు యూదుల అధికార కాదు. యూదమతంలో అతను కూడా పరిసయ్యుల సంతతికి చెందినవాడు, అతను నిష్టగల మతంలో తెగ, ఆ నిష్టగల తెగకు చెందినవాడు, మత పిచ్చి పట్టినోడు. మత పిచ్చి పట్టినటువంటి సౌలు, పరిసయ్యుల తెగకు చెందినటువంటి సౌలు ఈ సంఘాన్ని హింసించడంలో, నాశనం చేయటంలో అంతగా రగిలిపోయి ముందుకొచ్చేస్తే మరి ఇతను కూడా ఎలా ఉండాలి? నికోదేము కూడా అంతకంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇతనికి అధికారం కూడా ఉంది. సౌలు కేవలం పరిసయ్యుడు మాత్రమే, ఈ నికోదేముకి పరిసయ్యుడితో పాటు ఇతను ఎవరట? అధికారి కూడా. మరి ఇంత అధికారైనోడు బాగా పిచ్చి పట్టేసి ఉండాలి మత పిచ్చి. కానీ యేసుక్రీస్తు బోధలు ఏవో ఇతన్ని ఆకర్షించాయి ప్రియులారా, ఏవో ఇతనికి వివేకాన్ని పుట్టించాయి ప్రియులారా. అదే చెబుతున్నానండి, అందరూ చెడ్డవాళ్ళు కాదండి, అందరూ మూర్ఖులు కాదండి. ఎవడో ఉంటాడండి మతంలో కూడా, మత పిచ్చి పట్టిన వాళ్ళలో కూడా ఎవడో ఒకడు ఉంటాడండి. వాడు ఇప్పుడు ఎలా మారిపోతాడో మనకి తెలీదు ప్రియులారా. మతం మనిషిని మార్చలేదు, కానీ యేసుక్రీస్తు మార్గం మాత్రం మనిషిని మార్చేస్తుందండి. మతం మనిషిని సంస్కరించలేదు, కానీ యేసుక్రీస్తు మార్గం మాత్రం మనిషిని సంస్కరిస్తుందండి. ఆయన మాట మనిషిని సంస్కరిస్తుందండి. ఆయన మాటకున్న శక్తి అలాంటిదండి, ఆయన మాటకున్న శక్తి అలాంటిది. ఈ మాట నేరుగా యూదుల అధికారిని కదిలించింది, ఒక పరిసయుడి కోట కదిలించింది. కోట అంటే హృదయం. ఒక పరిసయుడి హృదయానికి బీటలు వారాయి ఆ మాట దాటికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆలోచనలో పడ్డాడు. ఎక్కడ విన్నాడో, ఎప్పుడు విన్నాడో, ఎలా విన్నాడో, ప్రభు మాటలు స్పష్టంగా విన్నాడు, ప్రభు బోధలు విన్నాడు. ప్రభు బోధలు విన్న తర్వాత శాస్త్రులందరూ ప్రభువును వ్యతిరేకిస్తున్నారు, పరిసయ్యులందరూ ప్రభువును వ్యతిరేకిస్తున్నారు, శాస్త్రులందరూ ప్రభువును దూషిస్తున్నారు, పరిసయ్యులందరూ ప్రభువును దూషిస్తున్నారు. లేనిపోని మాటలు కూడా ప్రభు నిమిత్తం మాట్లాడుతున్నారు. ఆయన ఒక తిండిపోతని, ఆయన ఒక తాగుబూతని, ఆయన ఒక దెయ్యం పట్టినోడని, ఆయన ఒక వెర్రుడని, ఆయన మంచోడు కాదని, ఆయన మహాభయంకరమైన పాపని రహస్యంగా ఘోరమైన పాపాలు చేస్తూ తిరుగుతున్నాడని ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎక్కువగా పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. ఎవరి గురించి? ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అలాంటి సిచ్యువేషన్లో ప్రభు ఇలాంటి చెత్త వార్తలు కుక్కమురుగుళ్ళు పట్టించుకోకుండా ఆయన సింహంలాగా ఆయన వాక్యాన్ని ఆయన ప్రకటించుకుంటూ, యోధా గోత్రపు సింహం
సమాజంలో వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఏవో నాలుగు మాటలు, ఏవో నాలుగు బోధలు ఇతని హృదయంలో పడ్డాయి. ఇతను కూడా పరిసయుడు, అంతా మోసే అధికారి కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాటలు పడ్డాయో అతని హృదయం అతన్ని గలిబిలి చేసేస్తుంది. పొడుస్తున్నాయి ఆ మాటలు, అతన్ని గలిబిలైపోతున్నాడు. ఏం అర్థం కావట్లేదు, తను ఏ అసత్యంలో ఉన్నాడో, తను ఏ మత పిచ్చి పట్టి బతుకుతున్నాడో, అసలు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా తన జీవితాన్ని ఎంతకాలం ఎంత భ్రష్టు పట్టించుకుని గడిపేశాడో, ఇవన్నీ కూడా ఆ వెలుగు వల్ల అతనిలో ఉన్న చీకటి తొలగిపోతూ వస్తుంది. ప్రియులారా, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనసేమో మారమంటుంది, పరిస్థితులు చూస్తే అనుకూలంగా లేవు. తాను ఒక అధికారి హోదాలో ఉన్నాడు, యోధుల మతంలో యూదుల అధికారిగా, అది ఒక పరిసయుడు. ఈ పరిసయుడుగా, యోధ మతానికి చెందినవాడిగా, యూదుల అధికారిగా ఒక హోదాలో ఉన్నవాడిని కూడా దేవుని మాటలు కదిలించగలిగాయి. ఎప్పుడైతే ఈ మాటలు కదిలించాయో అతని మనసు ఉండబట్టలేకపోతుంది, పరితపించిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క చూస్తే అధికారం ఉంది, ఒక పక్క చూస్తే యూదులందరూ ఉన్నారు, ఒక పక్క చూస్తే పరిసయుల గుంపు ఉంది. అతను ఆల్రెడీ యోధ మతానికి కట్టుబడిపోయి ఉన్నాడు. నేనేం చేయాలి? నా వల్ల ఏమవుతుంది? ఈయన చూస్తే, ఈయన మాటలు చూస్తుంటే నన్ను కదిపేస్తున్నాయి, ఈయన మాటలు చూస్తుంటే నన్ను కుదిపేస్తున్నాయి, ఈయన మాటలు చూస్తుంటే నన్ను ఆలోచనలో పడేస్తున్నాయి, నేనేం చేయగలను? అధికారం మరిచిపోయాడు ఒకనొక దినాన. తాను పరిసయ్య ఉన్న సంగతిని పక్కన పెట్టాడు ఒకనొక దినాన. యూదుల మతంలో పెద్దవాడనన్న సంగతిని మరిచిపోయాడు, పక్కన పెట్టాడు. తాను ఒక ధనవంతుడన్న సంగతిని మరిచిపోయాడు, తనను తాను తగ్గించుకోవడం ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని మాటలు హృదయంలోనికి వెళ్తే మనకు తెలియకుండానే మనం సంస్కరింపబడతామండి. నిజమండి, దేవుని మాటలు హృదయంలో ఫలించడం ప్రారంభిస్తే మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మార్పులుస్తాయండి, ఎన్నో మార్పులండి. అవి మనం మాత్రమే అనుభవించగలమండి. నిజమండి, ఒకటి నోట్లో పెట్టుకుంటే దాని రుచి నా నాలుగుకు తెలుస్తుంది తప్ప, ఒక పదార్థపు రుచి నా నాలుగుకు తెలుస్తుంది తప్ప నీ నాలుగుకి ఎందుకు తెలుస్తుంది? మార్పు మొదలైతే నాకే మొదట తెలుస్తుంది తప్ప నీకెలా తెలుస్తుంది? ఆ రుచిని ఆస్వాదించటం ప్రారంభించాడు. నిద్ర పట్టట్లేదు, రాత్రిళ్ళు నిద్రపోలేకపోతున్నాడు. ఆ మాటలే గుర్తొస్తున్నాయి, యేసు ప్రభు వారి మాటలే గుర్తొస్తున్నాయి. అదే కాకుండా ఎన్నో సందేహాలు. ఒక పక్క మతం లాగుతుంది, ఒక పక్క మార్గం లాగుతుంది. ఒక పక్క మతం వైపు ఆకర్షింపబడుతున్నాడు, ఒక మార్గం వైపు ఆకర్షింపబడుతున్నాడు. మధ్యలో అడకత్తిరులు పడ్డోళ్ళగా అయిపోయాడు. ఇటెల్లాలో ఇటెల్లాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. కొన్ని సందేహాలు అతని మెదడును తొలిచేస్తున్నాయి, కొన్ని సందేహాలు అతని మెదడుని బాధిస్తున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణం అతని హృదయంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రియులారా, ఒకరొక రోజు తెగించాడు. అది భయంతోనే, భయంతోనే తెగించాడు, భయంతోనే ఉన్నాడు. అప్పటికింకా భయం ఉంది అతనిలో, అప్పటికింకా భయం ఉంది, అప్పటికింకా భయం ఉందండి. ఆ భయంతోనే ఒకనొక రోజు తెగించి అతడు అర్ధరాత్రి యందు, రెండవ వచనం చూడండి, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడు. రాత్రి యందు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు తెలుసా? అతనున్న పరిస్థితి అలాంటిదండి. యూద మతంలో ఉన్నాడు, యూదుల అధికారిగా ఉన్నాడు, పరిసయుడుగా ఉన్నాడు. ఎంతోమందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అతనిది. అరే, నువ్వు ఇలా చేసావా? మన కట్టుబాటును ఉల్లంఘించావా? నువ్వు మన మతాన్ని, మన మత సిద్ధాంతాలను ఉల్లంఘించావా? ఈరోజు కూడా చాలామంది అండి మౌనంగా యేసును ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, మౌనంగా యేసును ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మణుడు ఆయన, నాతో చాలా క్లోజ్గా ఉంటాడు ఆయన. ఆయనకి యేసుక్రీస్తు అన్న, ఆయన బోధలన్న చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. నేను అడుగుతుంటాను, సార్ మరి మీరు పరిస్థితి ఏంటి, మీరు ఎంత ఇష్టపడుతున్నారు కదా యేసుక్రీస్తుని, ఆయన బోధల్ని, మరి మీరు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు రక్షణలోనికి రావచ్చు కదా, మీరు రక్షణను స్వీకరించవచ్చు కదా అని నేను అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన, వృద్ధుడైన ఆయన అంటాడు, లేదు నాయన, నాకు నా కుటుంబం, నా పరిస్థితులు, కొన్ని కట్టుబాట్లు, భయంగా ఉంది అంటాడు. భయంగా ఉంది ఏం జరుగుతుందో అని. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా కుటుంబం చాలా పెద్దది, మా వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళు అసలు నా పొజిషన్ నీకు తెలీదు, నేనేమైపోతానో నాకు అర్థం కావట్లేదు అంటే అతనికి సరైన విశ్వాసం లేదండి. అటు ఇటు రాలేకపోతున్నాడు, అటు ఉండలేకపోతున్నాడు. కొన్నాళ్ళకి ఏం జరగబోతుందో అది దైవచిత్తం. కొన్నాళ్ళకి ఎటోకటో అడిగేసేస్తాడు, అది దైవచిత్తం. ఎందుకంటే అటా ఇటా అనుకున్నప్పుడు, క్వశ్చన్ వచ్చినప్పుడు ఎటో అటు వెళ్ళక తప్పదు.
క్వశ్చన్ రాకపోతే రాకపోయినట్టు కానీ వన్స్ క్వశ్చన్ మన హృదయంలోకి వచ్చింది అంటే అటైన అడిగేయాలి, ఇటైనా అడిగేయాలి. ఇప్పుడు నికోదేము సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాడు, సరిగ్గా అదే పరిస్థితిలో ఉండి ఇటు యూద మతమా అటు క్రీస్తు మార్గమా, ఇటు యూద మతమా అటు క్రీస్తు మార్గమా. ఇన్నాళ్ళు నా మనస్సును మార్చలేని యూద మతం అది మాత్రం అతనికి తెలుసు, ఇన్నాళ్ళు నన్ను సంస్కరించలేని యూద మతం అది అతనికి తెలుసు, ఇన్నాళ్ళు నన్ను దేవునికి దగ్గర చేయలేకపోయిన యూద మతం అది అతనికి తెలుసు. ఇప్పుడు క్రీస్తు మాటలు అతన్ని ప్రభావితం చేస్తున్నాయి, క్రీస్తు మాటలు అతన్ని కొత్త ఆలోచనల వైపుకు నడిపిస్తున్నాయి, క్రీస్తు మాటలు దేవుని మీద ప్రేమను పెంచుతున్నాయి. క్రీస్తు బోధలు వింటుంటే అతను నిలకడగా ఉండలేకపోతున్నాడు, క్రీస్తు బోధలలో ఉన్న శక్తి అతన్ని తాకుతుంది, అతని హృదయాన్ని తాకుతుంది, క్రీస్తు బోధలో ఉన్న ఆ పవర్ అతని హృదయంలోనికి వెళ్ళిపోతుంది, అతని హృదయాన్ని పట్టి లాగుతుంది, అతని హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుగుతుంది, అతని హృదయంలో ఉన్న చెడునంతటిని తొలగిస్తుంది. అది అతనికి కొత్త 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 ఆలోచనలు, కొత్త అన్వేషణ ప్రారంభమైంది అతని బ్రతుకులో, కొత్త అన్వేషణ ప్రారంభమైంది. ఏదో తెలుసుకోవాలన్న తాపత్రయం, ఆ కొత్త జన్మ ఏదో నేను పొందాలనుకున్నాడు, మళ్ళీ పుట్టాలనుకున్నాడు, ఇన్నాళ్ళ నా పాప జీవితానికి చరమగీతం పాడాలి అనుకున్నాడు, ఇన్నాళ్ళ నా మత విద్వేషాలను రెచ్చగొట్టే ఆ దౌర్భాగ్యకరమైన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు, నేను ఆ నూతన జన్మను పొందుకోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, కొత్తగా బతకాలి, కొత్త జన్మ నేను పొందుకోవాలి. అసలు ఏంటా కొత్త జన్మ? కొత్త బ్రతుకంటున్నాడు, నూతనమైన జీవితం అంటున్నాడు, నూతనమైన బ్రతుకంటున్నాడు, నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందం, అదేంటది? అది నాకు కావాలి, అది ప్రభువులో దొరుకుతుంది అంటున్నాడు, అది నేను సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే నేను నీళ్లు నేను తాగాలి, నా దాహాన్ని తగ్గించుకోవాలి, ఆయన ఇచ్చే ఆహారాన్ని నేను భుజించాలి, అక్షయతను సంపాదించుకోవాలి. ఎన్ని ఆలోచనలు అతని మెదడులో తొలుస్తూ ఉండగా ఒక రాత్రి పూటకి నిర్ణయం తీసుకున్నాడు, ఇక నా సందిగ్ధాలకు సందేహాలకు ఇకతో ఇక 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 మీదట ఫుల్ స్టాప్ పెట్టేయాలి, నేను వెళ్ళాలి ప్రభు పాదాల దగ్గరికి అనుకున్నాడు. అయినా ఏదో తెలియని భయం, అప్పుడు రాత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు, పగలైతే ఆయన నాకు ఒంటరిగా దొరకనే దొరకడు, రాత్రిపూట ఎక్కడ ప్రార్థన చేస్తాడని ఎన్నో రోజుల తరబడి అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాడు, అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నాడు, రాత్రిపూట ఎప్పుడు దొరుకుతాడు ఒంటరిగా, ఎక్కడ దొరుకుతాడు ఒంటరిగా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు అనడానికి అదే నిదర్శనం. ఎవరు చూడకూడదు, ఎవరికి తెలియకూడదు, అమ్మో మన అధికారి గారు ఎక్కడికి వెళ్ళారన్న సంగతి ఎవరికీ అర్థం కాకూడదు, అలా అయినా నేను వెళ్ళాలి, ఏదో విధంగా నేను నా తృష్ణ తీర్చుకోవాలి, నా దాహం తీర్చుకోవాలనుకున్నాడండి. చివరిగా ఎన్నో రోజులు అతని ప్రయాస, ఎన్నో రోజులు అతని కళ, ఎన్నో రోజులు అతని ఎదురుచూపులు, ఆ రోజు రానే వచ్చింది, ప్రభు ఒంటరిగా ఒక చోట అతనికి దొరికేసే సమయం ఆసన్నమైంది, వెళ్ళాలి ఇప్పుడు అనుకున్నాడు, అదే తడవుగా అవకాశం చూసుకున్నాడు, వెంటనే బయలుదేరాడు రాత్రిపూట, వెంటనే బయలుదేరాడు, వెళ్ళాడు ప్రభు చెంతకు వచ్చేసాడు, వచ్చేసి ఏమంటున్నాడు చూడండి, వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఒక పరిసయ్యుడుగా నేను ఎరుగుతును. వండర్ఫుల్ విట్నెస్ అండి అది, ఎంత గొప్ప సాక్ష్యం అండి అది. అంతమంది దుర్మార్గులైన పరిసయ్యులలో, మత పిచ్చి పట్టిన మూర్ఖుల మధ్యలో, ఏదో గంజాయి వనంలో తులసి మొక్కల, ఆ మత పిచ్చి పట్టిన మూర్ఖుల మధ్యలో ఒక నికోదేము కనబడుతున్నాడు, అతను వచ్చి మాట్లాడిన మొదటి మాటే అద్భుతం, మొదటి మాటే అద్భుతం. ఏమంటున్నాడు? బోధకుడా, గౌరవంగా మాట్లాడండి. పరిసయ్యులు ఎవరిని బోధకుడా అని పిలవరండి, ఎందుకంటే వాళ్ళకున్నంత గర్వం ఎవరికి ఉండదండి, అస్సలు సమస్య లేదు, వాళ్ళు వాళ్ళే బోధకులను పిలిపించుకుంటారు, వాళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళని పిలిపించుకుంటారు, అంతేగాని మరొకరిని బోధకుడా అని గౌరవప్రదమైన, నువ్వు బోధకుడు అయితే ఇప్పుడు నికోదేము ఎవరు మరి? ఆయన బోధకుడైతే నికోదేము ఎవరండి? శిష్యుడని అర్థం. నువ్వు గురువా, నేను నీ దగ్గరికి వచ్చి గురువు గారు అన్నాను అనుకో, అర్థం ఏంటి చెప్పు, అర్థం ఏంటి? నేను శిష్యరికం చేయడానికి వచ్చానని అర్థం, నేను శిష్యుడి స్థాయిలో ఉన్నానని అర్థం. ఇప్పుడు నికోదేము వచ్చి పిలుస్తున్నాడు, బోధకుడా అన్నాడు. ప్రభు దగ్గర ఎవరైనా అలాగే అనాలన్న నిశ్చయత అతనికి వచ్చేసింది. అది అతనికి ఎలా కలిగిందంటే, ఆయన బోధలు విన్నాక కలిగింది. నేను ఎంప్టీ మైండ్, నా దగ్గర సరుకు లేదు, ఆయన దగ్గర ఉన్నంత సరుకు నా దగ్గర లేదు, అది నీ హృదయానికి తెలుసు. ఆయన దగ్గర ఉన్నంత టాలెంట్ నా దగ్గర లేదు, ఆయన జ్ఞానం నేను కాపీ కొట్టాలి, కానీ నా దగ్గర ఆయనకున్నంత జ్ఞానం
లేదు నాకంత జ్ఞానం దేవుడు ఇవ్వలేదు అంటే ఇప్పుడు నా బోధకుడు ఎవరు? ఆయనే అని గమనించింది హృదయం, అని గమనించింది హృదయం. నాకంటే వయసులో చిన్నోడా అని కూడా చూడలేదండి నికోదేము. నాకంటే వయసులో చిన్నోడు కదా అని అనుకోలేదు. వయసులో చిన్నోడైతే ఏంటి, జ్ఞానంలో పెద్దోడు కదా అనుకున్నాడు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని. మళ్ళీ మళ్ళీ మళ్ళీ, నువ్వు మామూలు ఎవరి దగ్గర నేర్చుకుని చేసిన బోధకుడు కాదు. ఈరోజు నువ్వు ఇలాంటి బోధ చేస్తున్నావంటే కారణం నేరుగా దేవుడే నీలో ఉండి మాతో మాట్లాడుతున్నాడు. అమ్మో నువ్వు మామూలు బోధకుడవు కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. నీ బోధ ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. నీ బోధ మనుష్యులు చేసేటువంటి బోధ కాదు, సాక్షాత్తు దేవుని ఆత్మతో చేసేటువంటి బోధ. అందుకే బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు ఒకనికి తోడై ఉంటేనే కానీ, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. కానీ ఎంతోమంది పరిసయులు అవే సూచక్రియలు చూసి ఏమన్నారు తెలుసా, ఇతడు దయ్యము పట్టినవాడు, బయల్జబూలు వలన అధికారము పొందినవాడై ఈ క్రియలు చేయుచున్నాడని నీతిమాలిన మాటలు మాట్లాడారు అదే పరిసయులకు, సంతతికి చెందినవారు. కానీ అదే పరిసయ్యులలో ఉన్నటువంటి, అదే పరిసయ్యులలో పుట్టినటువంటి, అదే పరిసయ్యుడిగా పైపెచ్చు అధికారిగా యూదుల అధికారిగా యూద మతానికి చెందినవాడిగా బ్రతుకుతున్నటువంటి నికోదేము నోటి వెంట ఆ మాటలు రావట్లేదంటే కారణం ఏంటి తెలుసా, ప్రభు వాక్యం అతని హృదయంలో నాటుకుపోయిందండి, దిగిపోయిందండి, ఇంకది కదలదు. హృదయం నీ హృదయం వాక్యానికి చోటిస్తే నీ ఆలోచనలు అలాగే మారిపోతాయి. అందరూ ఉన్నట్టు నువ్వు ఉండలేవు, అందరూ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడలేవు, అందరూ వ్యతిరేకించినట్టు నువ్వు వ్యతిరేకించలేవు, అందరూ దూషించినట్టు నువ్వు దూషించలేవు, అందరూ అగౌరవపరిచినట్టు నువ్వు నీ హృదయంలో కూడా అగౌరవపరచలేవు. కారణం యేసును అగౌరవపరచాలని నీ మనసు నీకు చెప్పదు, ఎందుకంటే ఆయన బోధలు విన్నావు కదా. ఎన్నిసార్లు ఆయన నోటి వెంట వచ్చే జ్ఞానవాక్కులు వినలేదు నువ్వు, ఎన్నిసార్లు ఆ జ్ఞానాన్ని నీ చెవులకు ఎక్కించుకోలేదు. అప్పుడు ఆ జ్ఞానమే సాక్ష్యం ఇస్తుంది నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో అతడు సామాన్యుడు కాడయ్యా, అతడు సామాన్యుడు కాదు, దేవుడు పంపగా వచ్చినవాడు. ఆ జ్ఞానం చూడు, సామాన్యుడు చెప్పగలడా ఆ జ్ఞానాన్ని? చెప్పలేడు. శాఖి దేవుడు తోడై ఉంటే తప్ప అతని నోటి వెంట అలాంటి బోధ రాదు. దేవుడు తోడై ఉంటే తప్ప ఇంత గొప్ప జ్ఞానం ఒకని నోటి వెంట రాదు. అక్షయమైన వాక్కులు, జీవజల ధారలు ఒకని హృదయంలో నుండి బయలుదేరుతున్నాయంటే కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడని దాని అర్థం. దేవుడు తోడై ఉంటేనే అలాంటి జ్ఞానవాక్కులు బయటకు వస్తాయి, లేకపోతే రావు, ఎట్టి పరిస్థితుల్లో రానే రావు. బాగా అర్థం చేసుకున్నాడు నికోదేము. మిగిలిన పరిసయ్యులు మాత్రం దయ్యం పట్టినోడు, దయ్యం పట్టినోడు, అతను మంచోడు కాదు, తిరుగుబోతు తాగుబోతు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నాడు, పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ చివరి కేసును కూడా పాపి 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 అంటుంటే నికోదేం మాత్రం అంటున్నాడు, బోధకుడా నీవు చేయుచున్న క్రియలను, సూచక క్రియలను ఎవడును చేయలేడు, ఎవడు చేయలేడు, నువ్వు తప్ప. నువ్వు దేవుడు నీతో ఉన్నాడు కనుక నువ్వు చేయగలవు తప్ప ఎవడు చేయలేడు అని గ్రహించగలిగాడు మొదట. అది చాలండి అతను సాధించిన మొదటి విజయం. అది అతని హృదయంలో బోధ విని యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడిని బోధ విన్న వెంటనే గుర్తించడం ఇంకా పెద్ద విజయం. నిజం ప్రియులారా, బోధ విన్న వెంటనే గుర్తించగలగాలి. ఇది దేవుని బోధ, దెయ్యం బోధ, ఇది నిజమైన బోధ, అబద్ధపు బోధ, ఇతడు దేవుని కుమారుడా, దెయ్యం సంబంధ, ఇతడు దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడా, దెయ్యం పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడా, ఇతని బోధ సత్య సంబంధమైనదా అసత్య సంబంధమైనదా, అసలు ఎలాంటిది ఇతని బోధ? వినగానే గుర్తించగలగాలి, వినగానే గుర్తించగలిగాడు. అందుకే వచ్చాడు, అతను హృదయంలో ఉన్న మాటలన్నీ చెప్పేస్తున్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువు, నువ్వు చేసే క్రియలు ఎవడును చేయనేరడు అని చెప్పేశాడు. ఆయనతో చెప్పాను, యేసుక్రీస్తుకి నీకోదేమో హృదయం తెలుసు,
నికోదేమే ఏ తపనతో రగిలిపోతున్నాడు, ఎన్ని దినాలుగా అతను ఆవేదన పడుతున్నాడు, ఎన్ని దినాలుగా అతను కొట్టుమిట్టాడుతున్నాడు, ఎన్ని దినాలుగా సందేహాలు అతన్ని వెంటాడుతున్నాయో. భయం భయంగా వచ్చాడు రాత్రిపూట, ఒక పక్క అధికారాన్ని వదులుకొని వచ్చాడు. ఎవరని చూస్తే అవమానం, అధికారికి ఏంటి అవమానం, అయినా పర్లేదు అనుకున్నాడు. రాత్రిపూట వచ్చేసాడు, భయం భయంగానే వచ్చాడు. అటు ఎటు తేల్చుకోలేని నిర్ణయం, ఒక అడుగు అటు పడుతుంది ఒక అడుగు ఇటు పడుతుంది, కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాడు. అక్కడ వరకు రావడానికి గల కారణాలు చెబుతున్నాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడో అతని హృదయాన్ని యేసు ముందు ఒలకబోస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వెంటనే నికోదేముతో మాట్లాడుతున్నారు. నికోదేమో, అందుకు యేసు అతనితో, నికోదేమో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ నువ్వు మారాలయ్యా, నువ్వు మతాన్ని విడిచిపెట్టాలి. మతం అనేది చనిపోయిన స్థితి. కొత్తగా జన్మించాలంటే మతంలో నుంచి ఎక్కడికి రావాలి? మార్గంలోనికి రావాలి. నికోదేమో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. అందుకు నికోదేమో ఆశగా ఆతృతగా, అవును ప్రభు నాకు కావాల్సింది అదే, ఎస్ నాకు కావాల్సింది అదే, నేను ఏదైతే నీ దగ్గరికి అడగాలని వచ్చానో అదే నాకు కావాలి, నేను కొత్తగా జన్మించాలనుకుంటున్నాను ప్రభువ. ఈ మత పిచ్చి, ఈ మతపు సంకెళ్ళు తెంపుకొని, ఈ చీకటి సంకెళ్ళు తెంపుకొని, ఈ అంధకార సంబంధమైన జీవితంలో నుండి వెలుగులోనికి రావాలనుకుంటున్నాను. ఒక కొత్త జీవితం నాకు కావాలి, ఒక కొత్త బతుకు నాకు కావాలి, ఒక కొత్త ఆలోచన నా బ్రతుకులో రావాలి, పాతవి గతించాలి, కొత్తవి కావాలి, నా జీవితం కొత్తగా మారాలి, నా బ్రతుకు కొత్త పుంతలు తొక్కాలి ప్రభువ, నాకు అదే కావాలి ప్రభువ, అందుకే వచ్చాను ప్రభువ అని వెంటనే ఏమంటున్నాడు చూసారా. అందుకు నికోదేమో ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రభువు పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాడు తన బ్రతుకును. నేను ముసలివాడను ప్రభువా, నువ్వు యవనస్తుడివి. ఒక ముసలివాడు యవనస్తుడి దగ్గర ఎంత విధేయతతో మాట్లాడుతున్నాడు, ఒక ముసలివాడు ఒక యవనస్తుడి దగ్గర ఎంత విధేయతతో నమస్కరించి బోధకుడా అని తనను తాను తగ్గించుకుని ఆయన పాదాల మీద పడుతున్నాడంటే ఆయనలో ఉన్న జ్ఞానం అంత గొప్పది ప్రియులారా. ఈ జ్ఞానం ముందు ఎవరైనా తలవాంచాల్సింది, అక్కడ వయోభేదం లేదు. జ్ఞానానికి వయోభేదం లేదు ప్రియులారా, జ్ఞానానికి వయోభేదం లేదు. పెద్దవాడు, తల పండినవాడు, వృద్ధుడుగా ఉన్నవాడు యవ్వనస్తుడి దగ్గరకు వచ్చి బోధకుడా అని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు బోధించిన జ్ఞానం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి, ఆలోచించాలి. అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నారు, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఎంతైనా నమ్ముతున్నాడండి ఆయన ప్రభువుని. ప్రభు మాట అంటే ఎంత నమ్మాడు తెలుసండి. ఇక్కడ నికోదేముల అజ్ఞానం ఉందని అనుకోకండి మీరు. నికోదేము ప్రభువుని ఎంతగా నమ్ముతున్నాడు అర్థం చేసుకోండి. ప్రభువుని ఎంతగా నమ్మాడంటే, ప్రభువా నన్ను మరలా నా తల్లి గర్భంలో ప్రవేశపెడతావా, అంటే తల్లి గర్భంలో మరలా ప్రవేశించి మరలా జన్మించాలా, నువ్వు చెబుతున్న కొత్త జన్మ అలాంటిదా? ఎందుకంటే నువ్వు సూచక్రియలు చేస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, మహత్కార్యాలు చేస్తున్నావు, ఇది నీకు అసాధ్యమైనది కాదు. నా మొదటి బ్రతుకును పాడు చేసుకున్నానయ్యా, అమ్మ కడుపులో నుంచే ఈ లోకంలోకి వచ్చాను, కానీ ఆ బ్రతుకు ఏమైపోయింది? పాడైపోయింది. మళ్ళీ నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెడతావా ప్రభువా? మళ్ళీ నన్ను మా అమ్మ కడుపులోనికి పంపిస్తావా? మళ్ళీ నా జీవితాన్ని కొత్తగా చేసి నాకు ఇస్తావా? మళ్ళీ కొత్త జీవితం నాకు ఇస్తావా? అలాంటి కొత్త జీవితం నాకు ఇస్తావా? అదే నాను నాకు ఇచ్చే కొత్త జీవితం. మరలా నన్ను పసిబిడ్డం చేసేస్తావా? మరలా నాకు ఆ పసి జీవితాన్ని ఇస్తావా? అక్కడి నుంచి మొదటి నుంచి రమ్మంటావా? మొదటి నుంచి రమ్మంటావా? కొన్ని కొన్ని సందర్భాల్లో పుస్తకం మీద ఏదో రాయడం మొదలు పెడతామండి, ఒక పేజీ మొత్తం రాసేస్తాం, చిరాకు వస్తుంది. అరే మనం తప్పు రాసామనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? పేజీని చింపేస్తాం. చింపేసి మళ్ళీ మడత పెట్టి డస్ట్బిన్లో పడేస్తాం. మళ్ళీ ఫ్రెష్గా రాయడం ప్రారంభిస్తాం. దేని మీద? అదే పేజ్ మీద. చెప్పండి, అదే పేజ్ మీద? కాదండి, కొత్త పేజ్ మీద. ఇప్పుడు నికోదేము కూడా అలాగే ఆలోచిస్తున్నాడు, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, అమ్మో నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఈ సంవత్సరాల బ్రతుకంతా వృధా చేసుకున్నాను, ఈ సంవత్సరాలన్నీ పాడు చేసుకున్నాను, ఈ సంవత్సరాలన్నీ వ్యర్థం చేసుకున్నాను, ఇప్పుడు ఈ సంవత్సరాలన్నీ పోవాలంటే కొత్త బ్రతుకు ఎలా వస్తుంది? పోయిన దినాలు మళ్ళీ తెచ్చుకోగలనా? గతించిపోయిన బాల్యం వస్తుందా? గతించిపోయిన యవ్వనం వస్తుందా? గతించిపోయిన జీవితం వస్తుందా? రాదు. ఇప్పుడు వృద్ధాప్యులకు వచ్చేసాను, కొంతకాలానికి నేను చచ్చిపోతాను, మరలా నా బతుకు నాకు కావాలి, మరలా నా బతుకు నాకు కావాలి, నేను మళ్ళీ కొత్తగా బతకాలనుకుంటున్నాను, ఇప్పుడు ఆ పాత బతుకులో ఏవైతే చేశానో అవి చేయకుండా బతకాలనుకుంటున్నాను, నన్ను నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ నాకు అవకాశం ఈ ప్రభువా మళ్ళీ సరిదిద్దుకుంటాను,
నాకు అవకాశం ఈ ప్రభా మళ్ళీ సర్దిద్దుకుంటాను, ఇంకో కొత్త పేపర్ ఈ ప్రభా మళ్ళీ రాస్తాను, తప్పు రాసేసాను, కొత్త పేపర్ ఈ ప్రభా మళ్ళీ రాస్తాను, పరీక్ష తప్పు రాస్తాను మాస్టరు, ఇంకోసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ రాస్తాను అంటే ఇంక అవకాశం లేదు ఇప్పుడు వెళ్ళిపో అంటాడు, ఏదో గంటలో వెళ్తే. అలాగాదండి, ఇందాకే కదా పేపర్ ఇచ్చాను, ఒకసారి మళ్ళీ నా పేపర్లు నాకు ఇచ్చేయండి, మళ్ళీ నాకు కొత్తగా టావులు ఇవ్వండి, మళ్ళీ నాకు కొత్తగా మరలా నా ప్రశ్నపత్రం ఇవ్వండి, మరలా రాసిస్తానండి, ఇందాక నాకు అనుకోకుండా ఏదో రాసేసానంటే అవకాశం ఇస్తాడా నీకు? ఇవ్వడు. ఈసారి పోతే మరలా వచ్చే సంవత్సరం ట్రై చేయంటాడు. అవకాశం కోసం ఆలోచనలు చూడండి. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు అని నమ్మాడు కాబట్టే రాత్రిపూట వచ్చాడు ప్రియులారా, మతాన్ని విడిచి వచ్చాడు ప్రియులారా, అది మర్చిపోకూడదు. మతాన్ని విడిచి మనసు మార్చుకుని వచ్చాడు. తల్లి గర్భంలో మరలా ప్రవేశపెడతావా ప్రభువా, నా జీవితం మళ్ళీ నాకు ఇస్తావా, నా కొత్త బ్రతుకు నాకు ఇచ్చేస్తావా, మళ్ళీ అక్కడి నుంచి ఒకటి నుంచి ప్రారంభిస్తాను ప్రభువా, మళ్ళీ ఒకటి నుంచి ప్రారంభిస్తాను, ఈసారి జరిగిన తప్పులన్నీ దిద్దుకుంటాను, నాకు అవకాశం అలా ఇస్తావా, నువ్వు చెప్పే కొత్త జన్మ అదేనా, నువ్వు చెప్పే కొత్త జన్మ అదేనా అని అడుగుతున్నాడండి. ఎంత మాయకత్వం ప్రియులారా, ఎంత జ్ఞానం లేని తనం అండి, మతం ఏమీ నేర్పించలేదండి ఆయనకి. పరిసయుడిగా గొప్ప స్థితిలో ఉన్నా, ఎంతోమంది ప్రజలకు అధికారిగా ఉన్నా, ఎంతో గొప్ప ధనవంతుడిగా ఉన్నా, ఎంతో గొప్ప హోదాలో ఉన్నా, అతనికి అతని మతం ఏ విధమైన జ్ఞానాన్ని కూడా నేర్పించలేదు ప్రియులారా. అలాంటి పరిస్థితులు అర్థిస్తున్నాడండి ప్రభు దగ్గరకు వచ్చి. నిజంగా ఎంత జాలి కలుగుతుందండి నికోదేమును చూస్తుంటే. నికోదేములేంటి మనసు మనకుందా చెప్పండి, సరిదిద్దుకోవాలనుకుంటున్నామా, మరలా కొత్త జీవితం వైపు అడుగులు వేయాలనుకుంటున్నావా, అయ్యో నా గతాన్ని ఇంత చిత్రం చేసుకున్నానన్న బాధ ఉందా, అయ్యో నా సమయాన్ని ఇంత పాడు చేసుకున్నానే, నా బాల్యం నా యవ్వనం నా మధ్య జీవితం అంతా నాశనం అయ్యింది అని ఎప్పుడైనా నా యవ్వనం గురించి కౌమార్యం గురించి బాల్యం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదండి. వృద్ధాప్యానికి వచ్చాక వాటి గురించి ఆలోచిస్తున్నాడు, ఎలా వాటిని సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు, ఎలా వాటిని సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. ఆలోచనలో భాగంగానే ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. వృద్ధుడు వచ్చి అలా అడుగుతుంటే ప్రభువుకి జాలేసింది. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు తెలుసా, ఐదవ వచనం, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మూలముగా నువ్వు జన్మించాలి, నువ్వు మరలా కొత్త జన్మ పొందుకోవాలంటే నువ్వు బాప్తిస్మం పొందాలి. ఇదిగో నువ్వు కొత్తగా జన్మించాలంటే నువ్వు బాప్తిస్మం పొందాలి, నీ మనస్సు మారాలి, పశ్చాత్తాపడాలి, బాప్తిస్మం ద్వారా ఒక నూతన జన్మలోనికి ప్రవేశించాలి, తల్లి గర్భం ద్వారా కాదు. నూతన జన్మలోనికి ప్రవేశించాలంటే నీటిలో సమాధి చేయబడడం ద్వారా ఒక నూతన జన్మలోనికి ప్రవేశించాలి. ప్రభు తన సంకల్పాన్ని నికోదేముకు తెలియజేశారు. ఎప్పుడైతే తన సంకల్పాన్ని తెలియజేశారో పదో వచనానికి వచ్చేసరికి, అందుకు తొమ్మిదో వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడిగాడు. ఈ సంగతులు ఎలా సాధ్యమయ్యా, ఎలా సాధ్యం నాకు చెప్పవయ్యా అని అడుగుతుంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా. ఎంత అవమానం అండి నిజానికి బయటికి వెళ్తే విషయం, కానీ అన్నీ తెగించి వచ్చాడండి. బయటికి వెళ్తే ఎంత అవమానం చూడండి, తెగించి వచ్చాడండి, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా. నిజంగా తగ్గింపు ఉంటే దేవుడు చాలా హెచ్చిస్తాడండి. చాలామంది పెద్ద స్థాయిలో అంటే వృద్ధాప్యులు ఉన్న సేవకులు కొంతమంది, నా అనుభవంలో నాకు ఎదురైన వాళ్ళు చాలామంది నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా, ఏమండి మీరు చిన్నవారైనా మీరు చెప్పే సంగతులు మేము ఎప్పుడు వినలేదండి అని బహిరంగంగా ఒప్పుకున్నారు వాళ్ళ సంఘాల్లో కొంతమంది. నిజమండి, బహిరంగంగా వాళ్ళ సంఘాల్లో ఒప్పుకున్నారండి, మీ ఈయన చిన్నవాడైనా మేము ఇలాంటి సంగతులు ఎప్పుడు మేము వినలేదు, మేము ఎప్పుడు మీకు బోధించలేదు, ఈరోజు దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, ఇక మీదట మేము కూడా ఈ సత్య మార్గంలో నడుస్తాం అని చెప్పిన సేవకులు చాలామంది ఉన్నారు. నిజంగా వాళ్ళ తగ్గింపుకు నా నిండు జోహార్లు. వాళ్ళ వయసును కూడా మర్చిపోయి అలాంటి తగ్గింపుతో కూడిన మాటలు మాట్లాడారంటే వాళ్ళ తగ్గింపుకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళు కూడా నా స్వార్థ పరిచర్య జీవితంలో చాలా సందర్భాలు నాకు తారసపడ్డారు. అదే సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రారంభ శతాబ్దంలో జరిగింది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రారంభ శతాబ్దంలో ఇదిగో నికోదేం వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలుకు బోధకుడువు కదా నీవు, ఇశ్రాయేలుకు బోధకుడు అయిన నీవు వీటిని ఎరుగవా, వీటిని ఎరుగవా, నీకు తెలీదా కొత్తగా జన్మించడం అంటే ఏంటో, బాప్తిస్మం గురించి తెలీదా, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే నీలో వచ్చే ఆ మార్పుల గురించి నీకు తెలీదా, ఆత్మమూలమైన జన్మ అదే అన్న సంగతి నీకు తెలీదా,
నీలోనికి ప్రతి ఒక్కరిలోనికి దురాత్ముడు పోవాలి. ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. అదే కొత్త జన్మ. నీటి మూలంగా నువ్వు పొందుకుంటున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. నువ్వు సమాధైనప్పుడే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. అదే ప్రభు చెబుతున్న మాటల్లోని అంతరార్థం. వీటిని ఎరుగవా, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. అప్పుడే తన మరణాన్ని గురించి కూడా తెలియజేశాడు. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడో తెలియజేశాడు. దేవుడు ఎంత నీతిని విస్తరింపజేయాలనుకుంటున్నాడో తెలియజేశాడు. ఇవన్నీ చెప్పేశాడు, నికోదేం వెళ్ళిపోయాడు. ఇవన్నీ బోధించాడు ప్రభు, నికోదేం వెళ్ళిపోయాడు. వెంటనే మార్పు రాలేదండి, వెంటనే మార్పు రాలేదు. కొన్ని దినాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయాడు. కొన్ని దినాల పాటు ఇంకా సందిగ్ధంలో ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఒక పక్క అధికారం లాగుతుంది, ఒక పక్క పరిసయుడనే ఆ అధికారం లాగుతుంది, ఒక పక్క యూదుల అధికారిగా ఉన్నాడు, ఒక పక్క ధనవంతుడు, ఒక సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు. యేసుక్రీస్తుకేమో అంత వ్యతిరేకతే. ఇప్పుడు ఇతనితో ఉంటే నన్నేమంటారు? ఇప్పుడు ఇతని దగ్గరికి వెళ్తే నన్ను ఎలా ట్రీట్ చేస్తారు జనాలు? ఇప్పుడు నేను ఇతని వాడనని తెలిస్తే నన్ను గౌరవించరేమో, ఇతని వాడనని తెలిస్తే నన్ను ప్రేమించరేమో, నా అధికారం పోతుందేమో, నా పరిసయుడిగా ఉన్నటువంటి నా ఆ యొక్క స్థానాన్ని కోల్పోతానేమో, నా ధనాన్ని కోల్పోతానేమో, నా కుటుంబంలో విలువ తగ్గిపోతుందేమో, ఇంత బతుకు బతికాను, ఇప్పుడు ప్రభువును అంగీకరిస్తే నా జీవితం ఏమైపోతుందో, ప్రభువును అంగీకరిస్తే నేను ఏమైపోతానో, నా కుటుంబం ఏమనుకుంటుందో, నన్ను అందరూ ఎలా తృణీకరిస్తారో, నాకు విలువ లేకుండా పోతుందేమో, సమాజంలో నా పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతాయేమో. అరే వీడు దేవుడిని, వీడు ప్రభువుని నమ్ముకున్నాడట, వీడు క్రీస్తుని అంగీకరించాడట, వీడు బాప్తిస్మం పొందాడట, అమ్మో బాప్తిజం పొందితే నా పరిస్థితి ఏమైపోతుందో, బాప్తిజం పొందితే నన్ను ఎంత అవమానపరిచేస్తారో, నా కుటుంబాలలో మాకున్న విలువ ఎంత తగ్గిపోతుందో, నన్ను పెళ్ళిళ్ళకి పిలవరేమో, మమ్మల్ని దినాలకు పిలవరేమో, మా ఇంటికి ఎవరో రారేమో. ఇలాంటి అనేకమైన ఆలోచనలు అతన్ని మరలా అజ్ఞాతలోకి తీసుకెళ్ళిపోయాయి. కానీ ప్రభు బోధ అతన్ని వెంటాడుతూనే ఉంది. నిజం ప్రియులారా, ఒక్కసారి హృదయంలో వాక్యం ఎత్తబడిందంటే అది ఎక్కడికి పోదండి, మొలుస్తుంది, పెరిగి పెద్దదవుతుంది. ప్రభు బోధతను హృదయాన్ని తాకుతూనే ఉంది, వెంటాడుతూనే ఉంది, మంట మండుతూనే ఉంది. అనా వింటూనే ఉంటున్నాడు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయే రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు ఏంటో తెలుసా? యేసుక్రీస్తును కర్కశంగా సిలువ వేసి చంపిన రోజు. ఆ యూదులందరూ కలిసి ఏకమై కుట్ర పన్ని అబద్ధపు సాక్ష్యాలు పలికి, ఇదే శాస్త్రుల గుంపు, ఇదే పరిసయుల గుంపు ఏకమై అనేకమైన అబద్ధాలు, అబద్ధ సాక్షుల్ని నియమించుకుని డబ్బు ఖర్చు పెట్టి ఇస్కరియోతి యూదాను కూడా కొనేసి ఆయన మీద లేని వార్తలు పుట్టించి, అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి, ఆయన చేయని పనులు ఆయన చేశాడన్నట్టుగా అబద్ధాలు కల్పించి ప్రభువును తీసుకెళ్ళిపోతున్నారు. సిలువ వేసేసే పరిస్థితి వచ్చింది. కొడుతున్నారు, చంపేయబోతున్నారు. ఇక మరికొద్ది క్షణాల్లో ఆయన చనిపోతాడు. నికోదేము కూడా అక్కడే ఉండి అవన్నీ చూస్తున్నాడు. జరిగిన సంగతులు తెలుసు, ప్రకృతిలో సంభవించిన మార్పులు తెలుసు, ప్రభువు కనికరాన్ని కళ్ళారా చూస్తున్నాడు, ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నాడు, ధర్మశాస్త్రాన్ని అవపాసన పడుతూ వస్తున్నాడు. ఆ కాలంలోనే అవపాసన పడుతూ ప్రభువు మాట్లాడుతున్న మాటలు వింటున్నాడు. ఇవన్నీ అతన్ని ఆలోచింపజేస్తున్నాయి. సిలువ దగ్గర ఉన్నాడు. ఆ జరుగుతున్న సందర్భాలన్నీ, సంఘటనలన్నీ, యెరూషలేములో జరుగుతున్న వాటన్నిటినీ చూస్తున్నాడు. అతను ఒక అధికారి, కానీ ఏమీ చేయలేడు. అతను బయటికి రాలేడు, లోపల ఉండలేడు. ఈ సందిగ్ధం ఇంకా అతన్ని వెంటాడుతుంది. అతను ఆ సందిగ్ధంలో ఉండగానే ప్రభు సిలువను ఎక్కేశాడు. అతను ఆ సందిగ్ధంలో ఉండగానే ప్రభు సిలువ మీద మరణించాడు. ప్రభు సిలువ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలన్నీ చూశాడు. ప్రకృతి ఏ విధంగా స్పందించిందో చూశాడు. అన్నీ చూసిన తర్వాత హరిమత యోసేపు అనే ధనవంతుడికి ధైర్యం వచ్చింది. పిలాతు దగ్గరికి రహస్యంగా వెళ్ళాడు. నాకు ఆ శవాన్ని ఇస్తారా అని అడిగాడు. ఇదే కదా మీ అందరికీ తెలుసు. వదిలిపెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు? అరిమత యోసేపు. తప్పు. అతనొక్కడే అనుకుంటే తప్పు. అతని వెనక మరొకడు నిలబడ్డాడు. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం, బైబిల్ చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఒక ధైర్యవంతుడు వచ్చాడు. అప్పటికొచ్చింది ధైర్యం. యేసు మరణం అతనిలో ధైర్యాన్ని నింపింది. ఒక సత్యవంతుని మరణం అతనిలో ఒక ధైర్యాన్ని నింపింది. చీ, ఎంతకాలం బ్రతుకుతాం? బ్రతికితే క్రీస్తులా బ్రతకాలనుకున్నాడు, చనిపోతే క్రీస్తులా చావాలనుకున్నాడు.
ధైర్యంగా నిలబడ్డాడు. ఎంత ధైర్యంగా నిలబడ్డాడు చూడండి. యోహాను సువార్త 19:38 యోహాను సువార్త 19:38 చూడండి ప్రియులారా ఏమి రాయబడిందో. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయోసేపు తాను యేసు దేహము తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రి వేళ 39 అందరూ అండర్లైన్ చేసుకోవాలి. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడటండి. తన ధనాన్నంత 150 లీటర్లు, సేర్లు అంటే మన భాషలో 150 సేర్లు అంటే ఎంత? 150 లీటర్లు అండి, ఇంచుమించు 150 సేర్ల ఎత్తు తెచ్చాడట. అంటే ఎంత ధైర్యం వచ్చేసిందండి ఒక అధికారికి. యూదులందరూ, పరిసయులందరూ, శాస్త్రులందరూ ఆయనకు వ్యతిరేకమైన సంగతి తెలుసు. అప్పుడే ఆలోచనలో పడ్డాడు, బతికితే క్రీస్తులా బ్రతకాలి, చచ్చిపోతే క్రీస్తులా చచ్చిపోవాలి. నన్ను నాకింతకాలం బోధించిన మహానుభావుడు, నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, నాకు కొత్త జీవితం కావాలి, నేను కృతజ్ఞత లేని వాడిగా బతకూడదు. నేను ఈరోజు స్థితిలో ఉన్నానంటే కారణం ఆయన మాటలే. ఆయనే గనక లేకపోతే నాకు ఈరోజు ఈ బ్రతకలేదు. ఆయనే గనక లేకపోతే ఎవరికి రక్షణ లేదు. ఆయనే నిజమైన దేవుని కుమారుడు. ఆయనే మెస్సియా. అంగీకరించాడు, పోతే ప్రాణాలు అనుకున్నాడు, పోతే పదవి అనుకున్నాడు, పోతే అధికారం అనుకున్నాడు, ఆ పోతే పరపతి అనుకున్నాడు, పరువు అనుకున్నాడు. ఎవడికి కావాలి ఇవన్నీ? నేనే లేనప్పుడు ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాడు. నాకు నా ప్రభువే కావాలనుకున్నాడు. అదండి మార్పు. అది మార్పు. మతం తీసుకురాలేదా మార్పు? మతం తేలేదయ్యా నీలో ఆ మార్పు? ఆ మనసు అంతలా మారిందంటే కారణం ఆ మార్గంలో అడుగు పెట్టాలని తీసుకున్న నిర్ణయం. మొట్టమొదటి అడుగే ప్రభువు. ఏదైతే ప్రభువు శవాన్ని భద్రపరచాలనుకుంటున్నారో ఆయన పునరుద్ధానానికి సాక్షిగా నిలిచాడు. ఆయన పునరుద్ధానానికి సాక్షిగా నిలిచాడు. 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. చాలా ఖర్చు పెట్టాడు. తన ధనాన్నంతటిని ఖర్చు పెడుతున్నాడు. 150 సేర్లు అంటే ఆ రోజుల్లో చాలా విలువ. ప్రియులారా మీరు గమనించాలి, 150 సేర్లు అంటే మాటలు కాదండి, ఆ రోజుల్లో చాలా విలువ. చాలా కాస్ట్ పెట్టాడు. ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నావయ్యా ఒక శవానికి? మరలా తిరిగి లేస్తాడు అని ప్రభువు చెప్పాడు. ఆ ప్రభువు మీద ప్రేమ పెంచుకున్నాడు నికోదేము. ఆ ప్రభువు ద్వారా వచ్చే కొత్త జీవితం కావాలనుకుంటున్నాడు నికోదేము. అరిమత యోసేపు, నికోదేము ఇద్దరు కలిశారు. ఇప్పుడు మనకు అరిమత యోసేపు ఒక్కడే అనుకుంటాం బైబిల్ చదివినప్పుడు. కాదు ప్రియులారా, నికోదేము యాడ్ అయ్యాడండి అక్కడ. చూడండి ఏం జరిగిందో. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, అంతట వారు అంటే ఎవరెవరు? ఎవరెవరు చెప్పండి ఇప్పుడు. అరిమత యోసేపు, నికోదేమో. చూసారా? అంటే అన్నీ వదిలేశాడా? వదిలేశాడు. ప్రభు కోసం ఏదైనా వదిలేయాలండి, ప్రాణమైనా సరే. ఎందుకు తెలుసా? ఆ ప్రాణాన్ని కూడా తిరిగి ఇవ్వగలిగే సమర్థుడే ప్రభు. ప్రియులారా, ఒకవేళ ప్రభువు కొరకు నీ ప్రాణం విడిచిపెడితే ఆ ప్రాణాన్ని కూడా నీకు తిరిగి ఇవ్వగలిగే సమర్థుడు నీ ప్రభువు. ఆయన మతాధికారి కాదు, మతాధిపతి కాదు, మహాలోకానికి అధిపతి, మహోన్నతుని స్వరూపం, మహోన్నతుడు. చూడండి, యేసు దేహముని ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున, ఎంత మర్యాద చేస్తున్నారండి ఆ శవానికి. యేసు ప్రభు వారి శవానికి మర్యాద చేస్తున్నారు. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున, మర్యాద చొప్పున. బాధండి, నువ్వు బ్రతుకుండగా నేనేం మర్యాద చేయలేదు ప్రభు నీకు. ఇప్పుడైనా నేను నీకు మర్యాద చేయకపోతే నేను అసలు మనిషినే కాదనుకున్నాడు నికోదేము. యూదుల మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆ చుట్టిన వారిలో నికోదేము కూడా ఉన్నాడు. మర్చిపోకండి ప్రియులారా, నికోదేము కూడా ఉన్నాడు. చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన కృత సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆ విధంగా తన ప్రేమను చూపించుకున్నాడు.
తన మార్పును కనపరుచుకున్నాడు, తన యథార్థతను కనపరుచుకున్నాడు, ప్రభువు పట్ల తన ప్రేమను ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు నీకోదేమో. ఇన్నాళ్ళు అతని మతం అతనిలో ఏ మార్పును తీసుకురాలేకపోయింది, కానీ యేసుక్రీస్తు మార్గంలో అడుగుపెట్టాడో లేదో అతని జీవితమే మారిపోయిందండి. వృద్ధాప్యంలో పసిబాలుడైపోయాడు, వృద్ధాప్యంలో మరలా కొత్తగా జన్మించాడు, ప్రభువును ఆశ్రయించాడు, ప్రభువు కొరకు బ్రతకాలనుకున్నాడు, ఈ లోకాన్ని పెంటగాయించుకున్నాడు, సమస్తాన్ని తృణీకరించాడు, నాకు నా ప్రభువే ముఖ్యం అనుకున్నాడు. ఆస్తులు, అంతస్తులు, బంధాలు, బంధుత్వాలు, చదువులు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవి నీకు నిత్య జీవితాన్ని ఇవ్వలేవు ఒక్క ప్రభువు తప్ప. అది నీకోదేము గుర్తించాడు. ఈ రాత్రి నువ్వు గుర్తించగలవా? నీకు అధికారం ఉందా? ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు? నువ్వేమైనా పరిసయుడువా? నీకేమైనా గొప్ప హోదా ఉందా? ఎందుకు వెనక్కి తగ్గుతున్నావు? నీకేమైనా ధనం ఉందా? నువ్వెందుకయ్యా వెనక్కి తగ్గుతున్నావు? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? ప్రభు విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. తలెత్తుకు నిలబడాలి, గర్వపడాలి. నేను యేసువాడను, నేను యేసువాడను, ముల్లోకాలనేలే మహాచక్రవర్తికి దాసుడను, నేను క్రీస్తు దాసుడను అని గర్వంగా చెప్పుకోవాలి. నేను మతంలో ఉన్నప్పుడు, క్రైస్తవ మతంలో ఉన్నప్పుడు ఈ బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళటానికి సిగ్గుపడ్డాను. ఇప్పుడు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలనిపిస్తుంది, అది గుర్తొచ్చినప్పుడల్లా. నిజం ప్రియులారా, అప్పటికి నాకు ఈ బోధ తెలీదండి, నాకు ఈ బోధ తెలీదు. ఈ బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళాలంటే అవమానంగా భావించేవాడిని, సిగ్గుపడేవాడిని. కానీ ఇప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతాను. క్రీస్తు విషయమై నేను సిగ్గుపడువాడను కాను, ఆయన విషయమై నేను సిగ్గుపడువాడను కాను. నా నిరీక్షణ అంత గొప్పది. నికోదేముకున్న ధైర్యం ఈరోజు చాలామందికి లేదు ప్రియులారా, చాలామందికి లేదు. నికోదేముకున్న ధైర్యం ఎవరికి వస్తుందో తెలుసా? మార్పు ఎవరిలో మొదలవుతుందో వాళ్ళకు వస్తుంది. ఎవరైతే కొత్తగా జన్మించాలనుకుంటారో, కొత్తగా జన్మిస్తారో, వారు క్రీస్తు విషయమై సిగ్గుపడువారు కారు. క్రీస్తు విషయమైన నిందల విషయంలో సిగ్గుపడువారు కారు, అవమానాలకు భయపడువారు కారు, ధైర్యంగా ముందుకెళ్లేవారు. క్రీస్తు ప్రేమ అలాంటి వారిని బలవంతం చేస్తుంది. దేనికైనా సిద్ధపడతారు, ప్రాణత్యాగానికైనా సరే, ప్రాణత్యాగానికైనా సరే సిద్ధపడతారు. కారణం, క్రీస్తు ప్రేమ వారిలో ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు వాళ్లకుంది. అదే నిజమైన పరిశుద్ధాత్మ నడిపింపు, అదే నిజమైన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమకు ఒక్కసారి కనెక్ట్ అయితే క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపువాడు ఎవడు అని పౌలులా ప్రశ్నిస్తారు ప్రియులారా. మతం ఇవ్వలేని మార్పు క్రీస్తిచ్చాడండి. ఒక మనిషి మనస్సులో ఇంత మార్పు వచ్చిందంటే దానికి కారణం ప్రభువు ప్రియులారా. ప్రభువు మార్చలేని వాడంటూ ఎవడూ లేడండి. ప్రభువు మార్చని బ్రతుకంటూ ఎవరిది ఉండదండి. ఒక్కసారి ఆయనకు చోటిస్తే చాలండి. వైద్యానికి మనసిచ్చి అంగీకరిస్తే, వైద్యం జరిగితేనే కదండి రోగం తగ్గుతుంది. క్రీస్తుకు మనసిచ్చి చూడండి, క్రీస్తు వైపు తిరిగి చూడండి, క్రీస్తు మాటలకు హృదయాన్ని ఇవ్వండి, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకోండి. ఈ గ్రామమే కాదు, ఈ పరిసర ప్రాంత ప్రజలే కాదు, ప్రపంచ ప్రజలందరూ అలా ఉండాలన్నది నా దేవుని సంకల్పం. అందుకైనా దీర్ఘశాంతము గలవాడ ఎదురు చూస్తున్నాడు. ఈ మాటలు విన్న ప్రియులైన పిల్లలారా, ఒకవేళ మీరు కూడా మత పిచ్చి పట్టిన వాళ్ళైతే అందులో నుంచి బయటకు రండి. మార్గభ్రష్టులుగా ఉంటే మార్గంలో అడుగుపెట్టండి. మూర్ఖులుగా లోకాన్ని వెంబడిస్తున్న వాళ్ళైతే రండి, తిరిగి రండి, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎవరెవరికో భయపడి పదవి కోసమో, చదువు కోసమో, ఉద్యోగం కోసమో, సంబంధాల కోసమో, వ్యాపారం కోసమో, అంతరంగిక ప్రభావం వలనో, ఏవేవో కారణాల వలనో ప్రభువుకు దూరంగా చాటుమాటుగా దాగి దాగి ఉంటున్నావా? రావయ్యా ధైర్యంగా బయటికి. ఆ కోట గోడల్ని కూల్చుకుని, ఆ చీకటి మేడల్ని పగులగొట్టుకుని, ఆ కటిక అద్దాల మేడల్ని తేల్చుకుని తెంచుకుని బయటికి రండి. మీ హృదయంలో ఉన్న చీకటి పొరలను తొలగించుకుని వెలుగులోనికి రండి. ప్రభువు మీకు సమస్తాన్ని ధారాళముగా దయచేయగల సమర్థుడు. ప్రభువు మీకు సమస్తాన్ని ఇవ్వగలిగే సమర్థుడు. ప్రభువు మిమ్మల్ని బలపరుచువాడు, మీకు తోడుగా ఉండి నడిపించేవాడు, మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీరు ఊహించని కొత్త జీవితాన్ని ప్రభువు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్ని సొంతం చేసుకోండి. ఆయనలోనికి, ఆయన సారూప్యంలోనికి రండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంపద మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ ప్రేమ గొప్పది, మీ ప్రేమ ఉన్నతమైనది, మీ ప్రేమ ధన్యకరమైనది తండ్రి. ఇట్టి ధన్యతలోనికి అనేకుల్ని నడిపించమని, అనేకుల్ని వెలిగించమని ప్రభువా
అనేకులు సహోదర ప్రేమతో అనేకమైన ఆత్మలను సంపాదించుటకు మీ సేవలో కష్టపడడానికి సహాయం చేయమని, ఈ సభల నిమిత్తం కష్టపడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. దూరదేశాల్లో ఉన్న అక్కను, లలిత కుమార్ అక్క, అలాగే ప్రభు యేసుని ప్రేమ సహవాసం ద్వారా ప్రభు కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు, అలాగే ప్రభు ఇక్కడ ఉన్నటువంటి ఐఫర్ గాడ్ టీమ్ సభ్యులు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కష్టపడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళని, అనేక దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి. వేదికను అలంకరించిన పెద్దల్ని, సేవకుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరి ద్వారా మీ సేవా పరిచర్య విస్తృతంగా జరుగునట్లు సహాయం చేయండి. ప్రభు, మేమందరము ఒకరి ఒకరు అనురాగము గలవారమై మిమ్మల్ని సేవించగలిగే భాగ్యాన్ని, మీ కుమారుని రాకడకు సిద్ధపడగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు ముప్పదంతలు, గరువుదంతలుగా, నూరంతలుగా ఫలింపజేసి మీకు నచ్చిన విధానంలో మీ పిల్లల్ని నడిపించమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశపెట్టమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.